ఈ విద్యలో మీరు అద్భుతమైన కౌశల్యాన్ని సాధించారు. ఇక మీరు ఎక్కడికెళ్ళినా తిరుగులేదు. రంగన్న, మూడు నెలలు ఇంతది బకాయి పెట్టావు, ఇలాగైతే ఎలా నాయనా? బతకాలనుకున్న వాళ్ళు ఎవరు ఈ రెవిడి రంగన్నని బాడుగడగ తెలుసా? అదేమిటి నాయనా, ఇంతటి మీద ఆధారపడి ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్నాను. నా అద్దె నాకు ఇచ్చేసి నీకంత కష్టంగా ఉంటే ఇల్లు ఖాళీ చేసేయి. ఏమిటి అన్యాయం? అడిగారని రౌడీ రంగడు నారా రాత్రాంతం చేసిపోయాడమ్మా. రాస్కల్, నువ్వు చూస్తూ ఉంటున్నావా? ఆడదాన్ని నేనేం చేయగలమ్మా? ఆడది ఏమి చేయలేదా? ఏం చేయగలదో ఇప్పుడే నేర్పిస్తాం. దండాలండి. ఏమిటలా వచ్చారు? తాగుదామని. మిమ్మల్ని మూడు చెరువుల నీళ్లు తాగిద్దామని. అది కాదండి, ఇంటి అద్దె తీసుకునిదాం. ప్రతాపం చూపించి వచ్చాను, ఇంకా బుద్ధి రాలేదన్నమాట. నేనెవర్నో తెలుసా? రౌడీలకి గురువుని. అమ్మో, నమస్కారం గురుగారు. అద్దె ఇంత అద్దె ఇవ్వాలా? తప్పకుండా ఇవ్వాల్సిందేనండి. ఇక మీదట అద్దె అడిగితే మీరు మా ఇంటికి వచ్చి మా సామాన్లన్నీ పడగొట్టకుండా ఇప్పుడు మీ చేతులు విరగొడదామని వచ్చాను. మా అమ్మ దగ్గర బడాయిలు చెప్పుకున్నావుగా, నీ కాళ్ళు విరిచేసి నీ బతుకు ఉతికి ఎండేదామని వచ్చావు రా దగాకోర్. దగాకోర్ నేను కాదే, లక్ష రూపాయలు కాజేసి పారిపోయిన మీ బాబు. ఏ
గురు. చూస్తే ఆడపిల్లలే, బాధటం మొదలు పెడితే బాబు బొగాడగానే ఎక్కువ. అద్దె ఇంతదేమో బాబు, ఇక మీదట ఇంతద్ద నెల నెల ఇంటికే వస్తుంది. ఇంకెప్పుడైనా నోటికి వచ్చినట్లు వాగాబో. వాగనం మరి ఇంకెప్పుడు వాగనం. వెరీ గుడ్ వెరీ గుడ్. అమ్మాయి అమ్మా అమ్మా, ఈ సంగతి ఎవరికి తెలియనివ్వకండి. అమ్మా నాన్న ఎక్కడున్నారు? 100,000 రూపాయలు తీసుకుని నాన్న పారిపోయారమ్మా. చిత్ర, అదంతా అబద్ధం, తట్టు కథ. గిట్టని వాళ్ళు ఆయన నెత్తిన ఈ నేరం వేసి మనకు దూరం చేశారమ్మా. గిట్టని వాళ్ళంటే ఎవరమ్మా? అసలేం జరిగిందమ్మా? చెప్తానమ్మా, చెప్పుక తప్పదు. ఈ ఊళ్ళో గోపాలరావు అనే పెద్ద కాంట్రాక్టర్ ఉన్నాడు. ఆ మేకవన్నీ పులి దగ్గర మీ నాన్నగారు మేనేజర్గా పనిచేస్తూ ఉండేవారు. ఒకరోజు ఏం లేదు శారద, అన్యాయం చేసినా పర్వాలేదట, ఆర్జించటమే ముఖ్యమట. దైవానికి బదులు ధనాన్ని పూజించే మా యజమానులు రానురాను రాక్షసులైపోతున్నారు. అసలు ఏం జరిగిందండి? ఏమిటయ్యా అయ్యారు, మమ్మల్ని అర్జెంట్గా రమ్మంటున్నారండి. ఆఫీసులో అంత గడ్డగడ్డ ఉండిపోతున్నారు. అసలు ఏం జరిగిందయ్యా? ఏమో నాకు తెలియదండి, రండి తొందరగా. సరే వస్తున్నా కదా. అది చొక్కా ఇలా ఇవ్వు శారద. ఏమండి వేళ కాని వేళప్పుడు పెడుతున్నారు, నాకేమిటో భయంగా ఉందండి. భయం ఎందుకు శారద, మనం ఎవరికీ అన్యాయం చేయలేదు, భగవంతుడు కూడా మనకు ఎప్పుడూ అన్యాయం చేయరు. నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది, నేను ఇప్పుడే వస్తాను. త్వరగా వచ్చేయండి. అలాగే. రాత్రిగా వెళ్ళారమ్మా, ఇంతవరకు రాలేదు. నాకేమిటో భయంగా ఉంది. గీత, చిత్ర, మీరింటి దగ్గర జాగ్రత్తగా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారా? నమస్కారం నమస్కారం. పంపిస్తున్నా పంపిస్తున్నా. అయ్యా, నిన్న రాత్రినగా మీ దగ్గరకు వచ్చిన మా వారు తిరిగి ఇంతవరకు ఇంటికి రాలేదు. వారు ఎక్కడ? నీ మొగుడు ఎక్కడున్నాడో నీకు తెలీదా? నా దగ్గర నాటపడుతున్నావా? అదేమిటండి అలా అంటారు? రాత్రి మీ మనిషి వచ్చాడు, మీ కారులోనే తీసుకువెళ్ళాడు. దయచేసి మా వారు ఎక్కడున్నారో చెప్పండి. దొంగ ఎక్కడుంటాడు? ఉంటే ఇంట్లో ఉంటాడు, లేదా ఊరు వదిలి పారిపోతాడు. ఏమండి మాటలు మర్యాదగా రానివ్వండి. దొంగతనాలు ద్రోహాలు మా ఇంట వంటలేవు, అలాంటివి మీకే చెల్లు. ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. నువ్వు చేసే అన్యాయాలకు ఎదురు తిరిగాడని నా భర్తను నువ్వే మాయం చేశావు. ఇంకా నయ్యం, నేనే ఖూనీ చేశానన్నావు కదా. అలాంటి అనుమానం రాబట్టి అడుగుతున్నాను. నా భర్తను ఏం చేశావు, ఎక్కడ దాచావు? ఎక్కడ దాక్కున్నాడో పోలీసులు వెతుకున్నారు. నమ్మి పెత్తనం ఒప్పగించినందుకు పెట్టిన చేతనే కొట్టాడు నీ మొగుడు. నీచుడా, తేనె పోసిన కత్తిలో మాట్లాడటం నీలాంటి వాడికి చెల్లింది. ఆడదాన్ని ఊరుకుంటే హద్దు మీద మాట్లాడుతున్నావు. హద్దు మీరింది నేను కాదు, నీ దుర్మార్గం. నువ్వు వారమన్నట్టల్లా ఆడలేదని
నా భర్త మీద కట్టుకథలన్నీ అభాండాలు వేస్తున్నావా? నీ స్వార్థం కోసం నా భర్తను మాయం చేసి మా జీవితాల్లో చిచ్చు పెట్టిన నువ్వు ఏమో. భగవంతుడు నాకు ఆయుష్య ఇవ్వాలి కానీ నా భర్త నిర్దోషను నిరూపిస్తాను. న్యాయం కోసం నేను ఫిర్యాదు చేస్తాను. నీ అంతు తెలుస్తాను. శపథం చేస్తున్నావా? చూద్దామా? చూద్దాం. సరే. శారదమ్మ గారు, మీరు ఇచ్చిన కంప్లైంట్ దర్యాప్తు జరిపించాం. గోపాలరావు గారు ఆఫీసులోంచి మీ భర్త గారు 100,000 రూపాయలు తీసుకుని పారిపోయినట్లు మాకు రుజువులు సాక్ష్యాలు దొరికాయి. అన్యాయం. నిజానిజాలు మీ భర్త గారి వల్లనే తెలియాలి. ఆయన ఎక్కడున్నా పోలీసులు లొంగిపోవడం మంచిది. అదమ్మా జరిగింది. ఆ గోపాలరావు చెప్పిన తప్పుడు పనులు చేయలేదని మీ నాన్నగారి మీద కత్తి కట్టి కక్ష తీర్చుకున్నారు. గీత, ఆనాటి నుండి ఈనాటి వరకు మీ నాన్నగారు ఎక్కడున్నారో ఏమయ్యారో తెలియలేదమ్మా. చిత్ర, నుతుట కుంకుమ తలలో పువ్వులు పెట్టుకునేటప్పుడు వాటికి నేను నోచుకున్నానో లేదో తెలియక నాలో నేను కుమిలిపోతున్నానమ్మా. అర్థమైందమ్మా. ఇప్పుడు మనం అనుభవించే ఈ నరక యాతన ఆ గోపాలరావు అనుకో. నాన్నను మనకు దూరం చేసిన ఆ దౌర్భాగ్యుడు తన భార్యకు బిడ్డలకు దూరం అయి కండ్ల వెంట రక్తం కాస్తాడు. అవమానాలతో అపనిందలతో వాడు ఏడవలేక నవ్వలేక చావలేక బ్రతకలేక కుళ్ళి కుళ్ళి పిచ్చివాడే రోడ్ల వెంటాడు. మనకి పంతాలు ప్రతీకారం వద్దు. భగవంతుడే ఆ గోపాలరావును శిక్షిస్తాడు. భగవంతుడు దాకెందుకమ్మా? మేము చాలు. నీ మనసుని గాయపరిచిన ఆ గోపాలరావుని మేము చిత్రహింస చేస్తామమ్మా, చిలకరగిరి చేస్తాం. అమ్మా, అలివేలు మంగ, ఆయన్ని చల్లగా కాపాడమ్మా. అమ్మా, నువ్వేం భయపడకమ్మా. తమ్ముడు ఏదైనా లంచం ఇచ్చి పాస్ అని డాక్టర్ అనుకుంటున్నావా? ఫస్ట్ క్లాస్ లో పాస్ అని సర్జన్. నాన్నగారిని జాగ్రత్తగా చూసుకుంటాడమ్మా, నువ్వేం భయపడక. అమ్మా, ఎందుకమ్మా అలా తిరుగుతావు? నువ్వు నడుస్తుంటే నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. ఫస్ట్ వాళ్ళు ఆపరేషన్ అని సేవ్ చేస్తున్నాడు అంటబ్బా. ఏమంటే తిని బాబు? కంగ్రాచులేషన్స్ తమ్ముడు. థ్యాంక్ యూ. నాన్నగారు మాడుతున్నారా? మాట్లాడతారు మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. ఏమండి, ఎలా ఉంది? ఏనన్నా, కాలు ఇంకా నొప్పిగా ఉందా? అబ్బయ్యా భగవంతుడా, మా అయ్యగారిని చల్లగా కాపాడాను. నీకు ముచ్చటగా 3 కొబ్బరికాయలు కొడతాను స్వామి. ఇదిగో ఇదే నాన్నగారు కాళ్ళు గుచ్చుకున్న ముళ్ళు. ఎక్కడ్రా? ఏది కనిపించడం లేదే. కనిపించడం లేదా? ఉండండి. ఇప్పుడు చూడండి. అబ్బా, ఇంత పెద్ద ముల్లా. భూతద్దంలో చూసి అంత పెద్ద ముల్లా అంటే ఎలా చెప్పమ్మా? నాన్న చాలా చిన్న ముళ్ళు నాన్న. ఏది చూద్దాం, చూడండి నాన్న. ఒరే చిన్నోడా, పెద్దవాడు చెప్పినట్టు చాలా చిన్న ముళ్ళురా. ఈ చిన్న నలుసు గుచ్చుకున్నందుకు ఆపరేషను కాలు కట్టు పొద్దున్నీ ఒకటే గొడవ. మీరు ఊరుకున్నా, చిన్న ముళ్ళైనా పెద్ద ముళ్ళైనా తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఇప్పుడు సింహానికే చిన్న ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఊరుకోరా. పశువుల డాక్టర్ చదివినందుకు ఎప్పుడు చూసినా జంతువుల గురించే మాట్లాడతావు. అమ్మా, ఇప్పుడు ఈ ముళ్ళు తీసేపోతే నాన్నగారు కాళ్ళు చీమ్ పట్టి సెప్టిక్ అయి తర్వాత కాలు నరికేసి కర్రకాయలు పెట్టాల్సి వచ్చింది. అమ్మోయ్ చిన్నబాబు, నిన్ను MBBS చదివించినందుకు మీ నాన్నగారికి కర్రకాలు కష్టం రాకుండా కాపాడావు, అదే 10,000. అవునన్న, ఈ రోజు నుంచి మీరు ఆఫీస్ వాళ్ళని ఏమీ పట్టించుకోకుండా బాగా రెస్ట్ తీసుకోవాలి. అవును, ఇచ్చిన మాత్రం కరెక్ట్ గా వేసుకోవాలి. పచ్చి మంచిలు కూడా పంటికి చిచ్చి కాలికి తగలకూడదు. చిన్న ముళ్ళ దగ్గర గుర్తుంది. చిన్న ముళ్ళ అయితే మాత్రం ఏమైనా సన్నా, మీరు ఆ కాలు మాత్రం నేల మీద మోపడానికి వీల్లేదు. అరే, నాకు దాని బాధ కంటే మీ బాధ ఎక్కువగా ఉందా? సరే మోపడం. గోపాలం,
హలో పార్ట్నర్. ఏమిటా ఆపరేషన్? అంట మా నాన్నగారి కాలికి ముళ్ళు గుచ్చుకుంది. నేనే ఆపరేషన్ చేసి ఇస్తాను. చాలా చిన్న ముళ్ళు, భూతత్వం చూసి టక్కలు లాగేశాడు. చిన్న ముళ్ళుకి ఆపరేషను భూతత్వం? జిల్లేడు పాలు పొడిస్తే క్షణంలో బయటకు వచ్చేదే. జిల్లేడు పాలు వైద్యం చేయడానిక నా కొడుకుని ఎంబీబీఎస్ చదివించింది. ఇద్దరు కొడుకుల్ని డాక్టర్ చదివించి వీడే పేషెంట్ అయిపోయాడు రోయ్. ఒరే చవట, చిన్నవాడిని డాక్టర్ చదివించింది నా కోసం రా, పెద్దవాడిని పశువుల డాక్టర్ చదివించింది నీ కోసం రా. ఏంట్రా నే పశునా? పశువు పక్షి మృగం అన్ని నువ్వేరా? నలు సంత ముళ్ళు దిగితే దానికి ఇద్దరు డాక్టర్లు, ఆపరేషన్ ఆపరేషన్. ఇక్కడ పాయింట్ ముళ్ళు కాదురా, నా పిల్లలు వాళ్ళ అభిమానం. నా కాళ్ళు చిన్న ముళ్ళు గుచ్చుకుందని నా పిల్లలు అల్లాడిపోయారు రా. కానీ నీ పిల్లలు నీ కాలు విరిగిందని తెలిసినా అయ్యో అని కూడా అన్నారు రా. ఏమిటా యమకరెక్ట్? నీకు టైఫాయిడ్ వచ్చినప్పుడు మీ అబ్బాయి మా ఇంటికి వచ్చి ఏమన్నాడో తెలుసా? ఏమండి ఈసారైనా మా నాన్న చస్తారా, ఆస్తి ఎప్పుడు వస్తుంది అని అడిగాడు. నీ పిల్లల కంటే నా పిల్లలే మేలు, నా కర్మ. మేము హాస్పిటల్కి వెళ్ళొస్తానన్న. మంచిది బాబు. ఒరే తండ్రి కొడుకుల అనుబంధం ఎలా ఉండాలో మనం చూసైనా నేర్చుకుంటారా? వెరీ గుడ్, మరేం పర్వాలేదు, నిన్నటి కంటే చాలా బెటర్. సలాం సార్. సలాం సలాం. ఏమై సాహిబు, ఏమైంది నీ గుర్రానికి? గుర్రానికి కొబ్బరి చెట్టు కింద కట్టేశాను. కొబ్బరికాయ ధనాదన్ తల మీద పడింది, మాడు హట్టిపోయింది. ఇప్పుడు మాట హినాన్ అంటాడు, దవుడు తీస్తే ఆగానంటాడు, ఆగితే దవుడు తీయనంటాడు. సరే సరే సరే. నాయన రండి, ఆ స్టూల్ ఎలా తీసుకురా. అరే నెత్తురు గూడు కట్టింది నంది, నువ్వు వెళ్ళి ఒక నావల్ చేసి పట్టరా. అలాగే సార్. ఏం ఖాన్ సాబ్, నీ పంచ కళ్యాణికి చిన్న పంచ కూడా లేదా? కొబ్బరి చెట్టు కింద పారేసావే. వీడు తెచ్చేకి రాయి, వీడు ధానాకే సాల్టం లేదు సార్. ఇంకా దిభాడం ఎక్కడ కట్టాను సార్. నంది రా. రెడీ సార్. కొంచెం బాగా చూడండి. చూస్తాం చూస్తాం. ఇంత పొడుగు సూర్య కూర్చావు, మంట మీద ఉన్నాడు, ఆడమన్నా ఆడాడు. పట్టుకోండి ఆపండి, పట్టుకోండి ఆపండి, పట్టుకోండి ఆపండి. అదిగో వస్తుంది కడబడు సార్, కడబడు. అరే కాంపౌండర్ సార్, ఆడు మంచి కత్తి మీద ఉన్నాడు. కడు అంటే ఆపండి, పట్టుకోండి ఆపండి, ఆపండి పట్టుకోండి. అరే మంట దక్క ఆడే నిలుస్తాడు. అలాగా అయితే ఈసారి వచ్చేది వట్టి గుర్రమే. పట్టుకోండి ఆపండి, పట్టుకోండి ఆపండి, పట్టుకోండి. అరే కాదు పట్టుకోండి ఆపండి సార్. ఆగి అరగంట అయింది, మీరు దిగండి సార్. ఆగిందా? ఏమయ్యా కాను, నీ గుర్రం పడుకుంటే లేవనన్నా, మొత్తం పోయేది కదయ్యా. అదే సార్, దీనికి ఉందా చెప్పు. డౌలు తీస్తే ఆగ, ఆగితే డౌలు తీయాలి. నంది నంది. ఏమిటి సార్? ఏమిట్రా ఉప్పు నీరు పెట్టావు? అయ్యో తాగా సార్. అవును. అయ్యో అయ్యో. ఏమిట్రా ఏమైంది? నన్ను ఒక్క మాట అడగకూడదా సార్? అరే విషయం ఏమిటి చెప్పరా? అందులో మూత్రం పట్టి పెట్టాను సార్. మూత్రం ఎవరిది? లోపలికి వెళ్ళిపోయింది. ఇక మీరు వేళ్ళు పెట్టి డోక్కున్నా బయటకు రాస్తారు. ఇది ఆ మూత్రమా ఏది మూత్రమా? అందులో ఏమిటి సార్ పెద్ద డిఫరెన్స్? ఏదైనా మూత్రం మూత్రమే. సరసమ్మ గారి మూత్రం ఆవు మూత్రం పట్టి పెట్టమని మీరే కదా సార్ చెప్పారు. ఆవు మూత్రమా? అరే ఆవు మూత్రాన్ని మూత్రం అలా గోపంచం అంటారు. అమ్మమ్మ పుచ్చుకుంటే పుణ్యురా, పుచ్చుకుంటే పుణ్యం, పుచ్చుకుంటే పుణ్యం. నువ్వు కూడా పుచ్చుకో దావా పుణ్యం. ఎవరు నువ్వు? డాక్టర్ బాబు లేడా? డాక్టర్ బావా, మీరు డాక్టర్ గారు చుట్టాలా? ఏ మీ డాక్టర్ చుట్టాలకే మందిస్తాడా? అందరికీ మందిలిస్తారు. నువ్వేగా డాక్టర్ బావా అంటూ వచ్చావు. అదే నీ మగవాళ్ళందరినీ బావా అని, ఆడవాళ్ళందరినీ అక్క అని పిలిచి అలవాటు. నువ్వు నచ్చవా? అవును. సరే సరే డాక్టర్ బాబు ఎక్కడున్నాడు?
లోపల ఉన్నారు వెళ్ళు. డాక్టర్ బావా, డాక్టర్ బావా. హే గుండు బావా, ఎందుకు లైకులు ఇస్తావు? చిన్నపిల్లలు వాళ్ళు అక్కడక్కడ చూడకూడదు. డాక్టర్ బావా, డాక్టర్ బావా. బావా? అవును బావా. ఎందుకు అలా అరుస్తావు? ఆ కుక్క నిన్ను గరిస్తే నువ్వు నాలాగే అరుచుండేవాడివి. కుక్క గరిచిందా? అవును. ఇంటి కుక్క, రోడ్డు కుక్క? ఇంటి కుక్కే, రోడ్లో గరిచింది. బావా, మా ఇంటికి అవతల ఒక మామిడి చెట్టు ఉంది. గుత్తులు గుత్తులుగా చేతులు కందేలా కాయలు కాసింది. అటు ఇటు చూశాను, ఎవ్వరు లేరు. రెండే రెండు కాయలు చటుక్కులు కోశాను. వేద కుక్క ఎంత ఎత్తుందో తెలుసా? అంతుందే. కాయలు అట్టుకొని పరుగు లంకించాను, వదలలేదే. లబుక్కలు పట్టేసింది. చెయ్యి ఎలా వాచిపోయిందో. ముట్టుకోకూడదు. ఏ పడుచు పిల్ల చెయ్యి పరాయి మగుడు ముట్టుకోకూడదని మా అక్క చెప్పింది. చెయ్యి పట్టుకోకుండా మందేలా ఇస్తారు డాక్టర్. డాక్టర్ పట్టుకోవచ్చు. మూడు పూట్లకు మందు రాశాను, ఈ పూట ఇప్పుడు పుచ్చుకో. ఒక పది రోజుల పాటు ఆ కుక్కకు పిచ్చెక్కిందో లేదో చూసుకోవచ్చు. ఇంటి కుక్కే కనుక భయం లేదు, ఉత్తరం రాజస్థాన్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకో. గవర్నమెంట్ హాస్పిటల్ ఇవ్వు, ఇంజక్షన్ ఇస్తారు. అమ్మో, ఈ కాలం ఆడపిల్ల ఎవరండి మీరు, ఎందుకు వచ్చారు? అబ్బా, తల పగిలిపోతుంది. అయ్యో, మీరు దారి తప్పారండి. ఇది సుందరం పశువు గారి ఆసుపత్రి అండి. కాదండి, సుందరం గారి పశువుల వైద్యశాల. వారి తమ్ముడు కుమార్ గారు ఈ పక్కనే మనుషుల హాస్పిటల్ పెట్టారు. తమరు అక్కడికి దయచేయండి. ఇది మా కేసు కాదురా. పురుడు పోయడానికి వెళ్ళారు. పురుడా? అదేనండి, ఈశ్వరయ్య గారు దూడ ఇంతుంటే చూడడానికి వెళ్ళారు. తోడి ఆవు ఈనడానికి కష్టపడుతుంటే దూడని తీయడానికి వెళ్ళారండి. ఓహో, మీ పేరేమిటండి? మహానందీశ్వరరావు. నన్ను అందరూ ముద్దుగా పంది నంది అని పిలుస్తారండి. నంద చాలా మంచి పేరు. అందుకే కదండి మా వాళ్ళు పెట్టుకున్నారు. చూడు పంది, అండ్ సారీ నంది, మా ఇంట్లో ఒక కుక్క ఉంది, అది పొద్దుస్తమాను మరుగుతూనే ఉంటుంది. తా నరుపులకి మా ఇంట్లో వాళ్ళందరికీ చెవు పోటు తలనొప్పి. దానికి ఏం చేయాలి? రెండే పద్ధతులు. ఒకటి, దానికి మందు ఇవ్వచ్చు. రెండు, దాని మూతి గట్టిగా కుట్టేసి రోగం కుదరచ్చు. డాక్టర్ గారు రానివ్వండి, ఆయన ఏం చెప్తారో చూద్దాం. నాకంటే గొప్పగా ఆయన ఏం చెప్పలేడు అనుకోండి. చూడు నంది, నువ్వు మాట్లాడుతుంటే ఆంబోతు రొంకేస్తున్నట్టుంది. అబ్బా, అందుకే కదండి నాకు జీతం. సరిగాని, ఇంతకీ మీ పశువులు డాక్టర్ ఎలాంటి వారు? బంగారం పదహారణాల వన్నే పరమ సాధువు. ఆయనకి ఏమిటి ఇష్టం? ఉదయం ఆవిరికుడు, ఆవకాయ. మధ్యాహ్నం ఉప్మా, పెసరట్టు, ఉల్లిపాయ చట్నీ. రాత్రి మట్టుకు గడ్డి తింటారండి. అదేనండి గోధుమ గడ్డి. అబ్బా, ఏమండి మీకు తలనొప్పి ఎక్కువైందా? నేను మీ కుక్క కంటే గట్టిగా అరిచేలాంటి చదువు. నేను మన కుక్కతో పోలుస్తాను. అంతే కదా. నేను అడిగింది వారి నోటికి నచ్చేవి కాదు, మనసుకు నచ్చేవి. అదా, అయితే వినండి. కలసి ఉంటే కలదు సుఖం అనేది వారి ఆదర్శం. అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, ఆఖరికి పనివాళ్ళైనా సరే ఒకరినొకరు అనుసరించుకు పోవాలి, అన్యోన్యంగా ఉండాలి అనేది వారి అభిప్రాయం. అయితే ఆ ఇంట్లో ఎప్పుడు చిల్లర పేచులు కూడా రావా? నాకు తెలిసి ఎప్పుడూ రాలేదు. అదిగో ఆ పిచ్చుక గూడు చూశారు. ఒక పిచ్చుక గూడు కట్టి గుడ్లు పెట్టి పిల్లల్ని చేసింది. కిటకిటకమని ఒకటే గోలండి. ఆ గోల పడలేక ఈ గూడు పీకేద్దామని ఇక్కడికి వచ్చాను. నా కర్మ కాలి సరిగ్గా అదే సమయానికి మా డాక్టర్ గారు ఇక్కడికి వచ్చారు. ఒరే ఇడియే, నీకు అసలు బుద్ధి ఉందా లేదా? పిచ్చుక గూడు పీకేయడం అంటే ఒక పచ్చని సంసారాన్ని పాడు చేయడం రా అని కేకలేశారండి. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, తనకు పెళ్ళైతే ఆ వచ్చిన భార్య వాళ్ళ పచ్చని కుటుంబాన్ని విడదీసి
ఎక్కడ వేరే కాపురం పెట్టమంటుందో అనే భయంతో ఇంతవరకు పెళ్లి మాట ఎత్తడమే మానేశారండి మా డాక్టర్ గారు. అదా విషయం నంది, చాలా మంచి విషయాలు విన్నాను, వస్తాను. వేడి వేడి ఇడ్లీ, కొత్తిమీర చట్నీ, ఉల్లిపాయల పెసరట్టు, గోధుమ ఉప్మా. పైకి చెప్పద్దు అమ్మా, మాకు కూడా వడ్డించు తల్లి. బాబు నెయ్యి. అయ్యా పోయి, అవి మంచి నేను కాదు, నెయ్యి. ముందు మీరు నాన్న. రామలింగ చూసావా, నా బిడ్డను బంగారుపు కడ్డీలు. కడ్డీలే రే, అడ్డాల్లో ఉన్నంత వరకే రా బిడ్డలు. గడ్డాలు మేసాలు వచ్చాయిగా, వీళ్ళకి అభిమానాలు ఎంతకాలం ఉంటాయో చూద్దాంలే. మావయ్య, మీలాంటి పెద్దవాళ్ళు అనవలసిన మాటలైనా ఇవి? ఇప్పుడే కాదు, మేము ఎప్పుడు కలిసే ఉంటాం. రే అడుగా మేనరుడా, కోసేకంటరా కోడళ్ళు రానివ్వండి. మీ తండ్రి కొడుకుల మధ్య గోడలు పెట్టకపోతే మమ్మల్ని అడగండి. ఆ సంగతి మాకు తెలుసులేండి, అందుకే ఇంతవరకు మేము పెళ్లిళ్ళు చేసుకోలేదు. మా పెద్దలు మెచ్చిన పిల్ల, ఈ కుటుంబంలోకి వచ్చినా మమ్మల్ని విడదీయని పిల్ల దొరికేదాకా మేము పెళ్లి చేసుకోము. ఇన్ని ఇయర్ ఆఫ్ 1975 లో మీకు అటువంటి పిల్ల దొరకనే దొరకదు. మీకు పెళ్లి కాదు. అదేమిటన్నయ్య అపశకున మాటలు? పిల్లలకు పెళ్లి ఎప్పుడవుతుంది, కోడళ్ళు ఎప్పుడొస్తారు అని నేను 1000 దేవుళ్ళకు మొక్కుతుంటేను. మీరు అలా మొక్కుతూనే ఉండండి. ఈ రోగా కుర్రోళ్ళు ముద్దుగా బొద్దుగా ఉన్నారని కనిపెట్టి ఏవన్నెలాడైనా కన్ను గీటిందంటే బెల్లం నాకిన కుక్కల్లేగా వీళ్ళు కూడా పడతారు. ఒరే రామలింగ, నీకెందుకురా బెంగ, నా పిల్లలిద్దరూ రామలక్ష్మణులు రా. ఏ సుర్పడకైనా వచ్చి రా రా అని పిలిస్తే దాని ముక్కు ముఖం ఏకం చేసి పంపిస్తారు రా. అలాగే చూద్దాం. సరే చూయి. హలో, గుడ్ మార్నింగ్ కోతి గారు. హౌ ఆర్ యు? ఏమిటి సార్ ఇలా ఒంటరిగా వచ్చారు, ఒంట్లో బాగోలేదా? ఓహో, జలుబు చేసిందా? ఒకసారి టెస్ట్ చేసి చూద్దామా. నిద్రొస్తున్నట్టుంది, చాలా అలసిపోయారు అనుకుంటాను. నథింగ్ సీరియస్, ఒక్క ఇంజెక్షన్ ఇస్తే అదే తగ్గిపోతుంది. నంది, ఆ సిరంజి ట్రై ఇలా పట్రా. డ్రెస్ చాలా బాగుంది, ఎవరు కుట్టారు? ఏమిటి ఇంజెక్షన్ వద్దా? అలా అంటే ఎలా, మరేం చేస్తారు సార్? ఈ మిక్సర్ ఇవ్వు. పర్వాలేదే, దానికి ఏం కావాలో అది చెప్తోంది, మీకు అర్థమవుతుంది. ఎటు వచ్చి నాకే కొంచెం తికమగ్గా ఉంది. అదేమిటది, దాని భాష న్యాయంగా నీకే అర్థం కావాలి. అంటే నేను కోతునండి. ముందు వెళ్ళి ఈ మిక్సర్ తీసురా, అని అయ్య గారు కోపడతా. ఆహా, ఎంత బుద్ధిగా తాగుతుందో చూడు. ఏమండి ఏమండి, ఒక్క మూట సార్ తగ్గిపోతుంది సార్. కోతి మన ముత్తాత అన్నారే, అది చాలా కరెక్ట్ సార్. మందు తాగడం అయింది, మరి తర్వాత కార్యక్రమం ఏమిటి? థ్యాంక్. అయ్యో, మందు కూడా డబ్బిచ్చింది సార్. మీ తమ్ముడు గారి పేషెంట్ల కన్నా మన పేషెంట్లే బెటర్ సార్. హలో డాక్టర్, నేను చంచల్ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక ప్రాణి చావు బతుకుల్లో ఉంది. ప్రాణయా? అంటే ఆవా, గేదా, కోడే, కుక్క? కుక్కే డాక్టర్, కానీ దాన్ని ఎవరైనా కుక్క అంటే నాకు చాలా చెడ్డ కోపం వస్తుంది. వాడు నా రాజా. కోపడకండి, నేను ఇప్పుడే వస్తున్నాను. హలో హలో, మీ అడ్రస్ ఏమిటో చెప్పలేదు. ఓకే, ఇప్పుడే బయలుదేరి వస్తున్నానండి. ఓకే డాక్టర్, వెంటనే వస్తాడ. పెట్టాడు వాళ్ళు పడ్డాడు పడ్డాడు, వాళ్ళందరి గెలిచితో మాకు చెడ్డాడి. ఇంట్లో బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. Ha 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 ha!
కుక్క కుక్క ఎక్కడా? చక్కని చుక్క ఇక్కడ ఉండగా మీ కుక్క ఎందుకు డాక్టర్? ఎంతో మంది డబ్బున్న వాళ్ళు నా చుట్టూ కుక్కలా తిరుగుతుంటారు. మీరు వచ్చే సమయానికి ఆ కుక్కలు ఇక్కడ ఉంటే మనకు అడ్డు కదా, అందుకే అవతల తరలిసా. నాకేం అర్థం కావడం లేదు. అన్ని తెలిసేటట్టు ఏం చెప్తానుగా? చూపిస్తా చమక్కులు, చేయిస్తా గమక్కులు, నేర్పిస్తా అన్ని చిట్కాలు, ఆడిస్తా పాడు చాటలు. చూపిస్తా చమక్కులు, చేయిస్తా గమక్కులు, నేర్పిస్తా అన్ని చిట్కాలు, ఆడిస్తా పాడు చాటలు. అనిపించకపోతే నా పేరు గీత కాదు, కళ్యాణ వస్తు వస్తాను. సీతకమాన్ గోపాలరావు, అమాయకుడైన మా నాన్నగారిని ఆడించినట్టు కాదు, ఇక మా ప్రతాపం చూపిస్తాం, కాచుకో. చూడు నువ్వేం భయపడకు, మందు రాసిస్తాను, తౌళ్ళో కలిపి తినిపించే, అదే పోతుంది.
బాబు మందుకు డబ్బెంత? బతికుంటే చూసుకున్నాలే. ఇది బతకదు. బతకదా బాబు? బాబు ఐదో పదో ఇచ్చేసి మీరే తీసేసుకోండి. డబ్బు పట్టుకొస్తానండు. ఏమయ్యా ఈ పుంజు కదయ్యా, ఒళ్ళు బాలేదన్నా? గుర్రంలో పరిగెడతా కదయ్యా. పట్టుపోయా, పట్టుపో. కుక్క కుక్క చిచ్చి కుక్క, నీ కుక్క బుద్ధి పాలించుకున్నావు కదే. అబ్బాయి మిమ్మల్ని కాదండి, మీ కుక్క గారిని. ఏమండి నాకు తెలియకడుతాను, మీ కుక్కకి అసలు అనయ్య పెట్టడం లేదా? దేని చూస్తే దాని వెంట పడిపోతుంది. సరే మరీ లేదు గిరిలేదు, ఇంతకీ ఆ కుక్క ఒకటి చెప్పండి. కుడికాడు నొప్పిగా ఉంది, కుంటుతోంది. అమ్మమ్మ కుక్కకి అసలు కాలే ముఖ్యం. ఉండండి. ఏమన్నారు? కుక్క కాలు నొప్పా కాబట్టి పుంజు బతికిపోయింది, లేకపోతే పటక్కన పెట్టి గటక్కన మింగేసేది. ఏమండి ఏమండి, నాకేం చెవుడు లేదు, దయచేసి కాస్త దూరంగా ఉండి చెప్పండి. మా కుక్క కాలు నొప్పి అయ్యేటట్టు చూడండి. చేస్తారండి, దయచేసి మీరు కాస్త దూరంగా నిల్చోండి. దూరంగానే ఉన్నాను, మీరు చూడండి. అయితే మీ కుక్క గారిని బలెక్కించండి. సీతా కాలు చూపించు. వెరీ గుడ్, పర్వాలేదే. ఉండు, మందేస్తానండి. ఏ సీజర్ కాలేదు, మందేస్తాను. ఇందా కుడి కాలు, ఇప్పుడు ఎడం కాలు. అబ్బాబ్బా నన్ను కన్ఫ్యూజ్ చేయకు, అసలు ఆడవాళ్ళు పక్కన ఉంటేనే నాకు కన్ఫ్యూజన్. కుడి కాలు చూపించరా. అది బాబా ఏమిటి, రెండు కాలు ఇస్తాడు. రెండు కాలు నొప్పి అనుకుంటాను. రెండింటికి వేస్తాను మందు. తొందరగా తగ్గిపోతుంది, మళ్ళీ తీసుకురండి. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఏమిటి? కాళ్ళ నొప్పి తగ్గేదాకా వస్తూ ఉంటాను. అలాగే అలాగే. ఏమండి ఏమండి, అటు చూసుకుంటూ వెళ్ళండి. ఏమిటా చూపు? ఏమిటి సార్, మా ఇంటి కోడి పుంజులు పంపించేశారు. హేరయ్యే, బయట కోడి పుంజు ధర 40-50 రూపాయలు. చచ్చిపోతుందిరా అని భయపెట్టాను, వాడు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇంతలో మంచి బ్యాలెన్స్ అడుగుతారు సార్. నాయనా మహానంది, నీలాంటి వాడు హాస్పిటల్లో ఒక్కడుంటే తొందరగా హాస్పిటల్ మూసేసారా? మూసేస్తే మూసేశారు కానీ సార్, ఈసారి మేకొస్తే మాత్రం విడిచిపెట్టకండి సార్. ఎందుకు పిచ్చి కుడిపించుతున్నావు? మంచి అవకాశం. ఏ మోహవద్దు, నీకేమైనా గుర్తుందా? సమయం నేను రాకపోతే పచ్చని ఆ పిచ్చుకు సంసారాన్ని విచ్ఛిన్నం చేసేవాడి కదరా నీచుడా. నువ్వు అన్న తింటున్నావా, గట్టి తింటున్నావా? నీకు అమ్మ నాన్న అన్న తమ్ముళ్ళు లేరా? పిచ్చుగూడంటే ఏమనుకుంటున్నావు? ఆదర్శ కుటుంబం అంటే ఎలా ఉండాలో మానవుడు తెలుసుకోవటానికి దైవం కల్పించిన నిదర్శనం. ఆ పవిత్ర చిన్నాన్ని పడగొట్టాలని పాడుబుద్ధి నీకెలా పుట్టిందిరా బాబుశివాడా? తలుచుకుంటేనే నా గుండె తల్లడిల్లిపోతుంది. బుద్ధి జ్ఞానం ఉందనుకుంటున్న మనమే బుద్ధి కంటే ఏమిటో తెలియక విడిపోయి వేరు కాపురాలు వెలగబెడుతూ ఉన్నాం. పాప ఆ నోర్లేని పిచ్చుకలు కూడు కట్టుకుని పిల్ల పాపలతో కలిసిమెలిసి ఉంటాం చూసైనా ఐకమత్యం అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలయ్యా. పో బయటికి. ఎంత చక్కగా మాట్లాడారండి, మీకు ముక్కు మీద కోపం ఎక్కువ అనుకుంటాను. నాకు కోపమే రాదండి, వాడు ఆ పిచ్చు కూడా పాడు చేస్తుంటే నాకు పిచ్చి కోపం వచ్చేసింది. నా రక్తం ఉడికిపోయింది, టక్ 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 అని నా గుండె ఎలా కొట్టుకుంటుందో చూడండి. ఎక్కడ? ఇక్కడ. భయపడకు భయపడకు అన్నట్టు మీ కాళ్ళ నొప్పి ఎలా ఉందండి? కాళ్ళ నొప్పి నాకు కాదు డాక్టర్, మా కుక్కకి. మీ కుక్క కాళ్ళ నొప్పి ఎలా ఉందండి? ఇప్పుడు కొంచెం బాగానే ఉంది, కానీ ఇంకా కుంటుతూనే ఉంది. అమ్మమ్మ అలా జరగడానికి వీలేదు, మందు వేస్తాను. ఉండండి. ఏమండి మీలాంటి ఓర్పు నేర్పు ఐకమత్యం అభిమానం మొదలగు సుగుణాలు గారు ఆడపిల్లలు
ఈ రోజుల్లో చాలా అరదండి. ఊరికే పొగుడుతున్నారు. మీకున్న శాంతం, శ్రద్ధ, దయా, సహనం చూస్తుంటే నాకెంతో అసూయిగా ఉంది. ఆ భగవంతుడు అన్ని సుగుణాలు మీకే ఇవ్వాలా? ఆహా, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు మా కుక్క కొడుతుంటే ఒక ముసలి డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను. ఆ డాక్టర్ కుక్కను చూడటం మానేసి నన్నే యగాదిగా చూస్తూ పళ్ళెక్కించడం మొదలెట్టాడు. నాకు ఒళ్ళు మండింది, మళ్ళీ అక్కడికి వెళ్ళేది. ఆ తర్వాత మీ గురించి విన్నాను. మీరు చాలా మంచివారట, పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడరట, ఎంతసేపు ఆవులు గేదెలు మేకల్ని చూస్తూ కాలం గడుపుతారట. ఏమండి ఏమండి, మీరు కూడా నన్నే చూస్తున్నారు? మీకు పెళ్ళైందా? లేదండి. నన్ను పెళ్లి చేసుకుంటారా? మీకంటే ఆ ముసలి డాక్టర్ నయం, అతను పళ్ళే ఎక్కిలించాడు, మీరు పెళ్లి దాకా వచ్చారు. క్షమించండి, నేను పెళ్ళాడితే మీలాంటి సుందరిని సుగుణవతిని పెళ్ళాడాలని, నా భార్య వల్ల మా కుటుంబంలో ఏ విధమైన కలహాలు రాకూడదని, ఐకమత్యం చెడకూడదని నిర్ణయించుకున్నాను. మిమ్మల్ని చూశాను, మీ మాటలు విన్నాను, ఇప్పుడు నా మనసుకి ఎంతో తృప్తిగా ఉందండి. ఏమండి ఏమండి, నా మాట కాదనకండి. నా వల్ల మీ కుటుంబంలో చిన్న గిల్లి కజ్జ కూడా రాదు. వస్తానండి. ఏమండి, మీ పేరు అడ్రస్ చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు ఏంటండి? ఎందుకు? పెద్ద పెళ్లి విషయాలు మాట్లాడుకోవాలి. నా పేరు గీత. గీత. నా అడ్రస్ అడ్రస్ నంబర్ 2 మొగల్ రాజపురం. నంబర్ 2 మగా రాజపురం? మహారాజపురం కాదు, మొగల్ రాజపురం. మొగల్ రాజపురం విజయవాడ 6. తప్పకుండా పంపించండి. తప్పకుండా పంపించండి. అలాగే పంపిస్తానండి, అలాగే పంపిస్తాను. వస్తానండి. నువ్వు అమ్మాయ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి విషయం చెప్పకుండా వెళ్ళిపోతారే? ఏమీ లేదు, మా పెద్దబ్బాయి సుందరం గీత అనే పిల్లను ప్రేమించాట. చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటానని భీష్మించు కూర్చున్నాడు. తీరా వస్తే ఆ పిల్ల నీ కూతురని ఇప్పుడే తెలిసింది. ఇదివరకే నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. ఈ పరిస్థితిలో మన మధ్య సంబంధ బాంధవ్యాలు పసగవు, పొసిగినా అటకవు. పెద్దల భేదాభిప్రాయాల వల్ల పిల్లలు ఎందుకు బాధపడాలి? నేను ఆడపిల్లల తల్లిని. ద్వేషాలు రోషాలు నా పిల్లల జీవితాన్ని ఆటంకపరుస్తాయే కానీ వాళ్ళ ఆనందానికి దోహదం చేస్తాయా? ఎంత మంచి మనసండి. కూర్చోండి కూర్చోండి. అమ్మాయి కాఫీ తీసుకురా. మా గీతకి ఇంత మంచి సంబంధం దొరకడం నిజంగా దాని అదృష్టం. మతి కొద్దీ గతి, పూజ కొద్దీ పురుషుడు అన్నారమ్మా. మంచి మనసున్న నీ పిల్లలకు మంచి భర్తలే వస్తారమ్మా. అన్నట్టు నీ భర్త దాడమైనా తెలిసిందా? మీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుంది? భార్యా బిడ్డలు ఏమైపోతారోనన్న ఆలోచన లేకుండా సిగ్గుమాలను పనిచేసిపోయాడు. పిల్లని చూడటానికి వచ్చిన తర్వాత అవేం మాట్లాడి. నేనేమున్నానే శారదమ్మా, గీతంటే ఈ పిల్లనా? అబ్బే నేను కానండి, మా అక్కయ్య, నా పేరు చిత్ర. అమ్మా గీత. బంగారు తల్లిలా ఉండండి, కోరి వచ్చే కోడలు, కుటుంబానికి కోటి దీపాల వెలుగు. శారదమ్మ ముహూర్తం పెట్టించి కబుర్ చేస్తాం. మంచిదన్నా గారు. వెళ్ళొస్తావదిని గారు. మంచిదమ్మా. ఉంటామండి మామగారు. త్వరలోనే కలుసుకుంటాం కోడల. తప్పకుండా వస్తామమ్మా. ఇక ఉచ్చు ఎలా బిగిస్తావో. ఏమిటి మాయా మీరు కూడా ఎవరింటో పెళ్ళాక ఇప్పుడు మీరు రావటం? అల్లుడు ఇక తిట్టకో, అన్ని పనులు మేమే చూసుకుంటాం. తీసుకోండి
తీసుకోండి. ఆశపోతు, కూల్ డ్రింక్స్ ముఖం ఎరగనట్టుగా ఉన్నాడు ఎవడో. ఓ మాంగళ్యం తంతుడా దేరా మమ జీవన హేతున కంఠే భద్ర విశుభగే సంజీవర దాంశర మాంగళ్యధారోత్సవంతో మహాంతో నృంహంతో శతవారం భవతి శతాయ పురుషేంద్రేంద్రజ ప్రతిష్టతి. అమ్మయ్యా, భగవంతుడి దయ వల్ల మా అక్కయ్య పెళ్లి పూర్తి అయింది. ఎవరా సుందరంగుడు? అత్తనా, మా అక్కయ్య మరిదట. హే, మరి ఒక చిన్న జోక్ చేద్దామా? వెంకనా బాబు, తొందరగా వడ్డించమని చెప్పు. అలాగే డాక్టర్, మీ అన్నగారు మరదలు తల్లొప్పి అంటూ మోహన్ దిరి పడిపోయింది. రండి. డాక్టర్ గారు, మీరు నిజంగా డాక్టర్ గారేనా? శుద్ధ ఎల్బోడు. మరేంటయ్యా, అసలు నాకు తల్నొప్పే లేనప్పుడు దానికి ఒక పెద్ద ఎగ్జామినేషను, చిన్న ఇంజక్షను, నువ్వు ఒక డాక్టరు, నీకొక కంపౌండరు. బాబు, మేమంతా బాగా చదువుకున్న వాళ్ళం, నీకేమో అనుభవం లేదు. మేము చెప్పినట్టు విని ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మినిమం 10-15 సంవత్సరాలు అప్రెంటిస్గా బాగా ప్రాక్టీస్ చేసి తర్వాత మార్కెట్కి వచ్చావంటే అందరికీ మంచిది. నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళమ్మా. డాక్టర్ గారికి ఇక్కడ కూడా ఖాళీయే. గీత, నేను ఎంతో అదృష్టం. మాట్లాడవే గీత. ఏం లేదండి, ఇంట్లో కాలు పెట్టి పెట్టగానే ఏమిట్రా ఇది ఇలా మాట్లాడుతుంది అని అనుకోకుండా ఉంది. గీత, భార్యాభర్తలు మానసికంగా శారీరకంగా ఒకటి కావడానికి మన పూర్వీకులు మొదటి రాత్రియే నిర్ణయించారు. ఈ రాత్రి నువ్వు నేను అనే భేదం లేకుండా అన్ని విషయాలు మాట్లాడేసుకోవచ్చు. నేనెన్నో మొదటి రాత్రులు పుస్తకాల్లో చదివానంతే. చూడు గీత, నువ్వు చెప్పదలుచుకున్నదేరు, సిగ్గుపడకనే చెప్పు. మరి 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 లేదు గిరిలో చెప్పు గీత. నన్ను మీ తమ్ముడు యగాదిగా అదే పనిగా చూస్తున్నాడండి. చూశాడా బాగా చూశాడా? నాకు తెలుసు, కాసేపు ఉంటే వాడిని చెయ్య పట్టుకునేవాడు. వాడు డాక్టర్. సాయంకాలం వాడు నాతో ఏమన్నా తెలుసునా? అన్నయ్య, వదిన చాలా బలహీనంగా ఉంది, పరీక్ష చేయాలి అన్నాడు. రే రే, ఈరోజు మొదటి రాత్రిరా, నీ బోటద్ద పరీక్షలు వద్దురా అన్నాను. ఎవరన్నా తెలుసునా? అలాగే రే అన్నాడు. మీ తమ్ముడికి మీరంటే అంత ప్రేమ. ప్రేమ, అభిమానం, గౌరవం అన్ని. మేము ఇంతవరకు అసలు దెబ్బలాడుకోలేదు తెలుసా? చిన్నప్పుడు ఎప్పుడో ఒక్కసారి, అది కూడా గోళీని ఆడుకునేటప్పుడు అంతే. మా ఇంట్లో ఎవ్వరూ ఎప్పుడూ సరదా కూడా గొడవలు పెట్టుకోరు. అంత ఐక్యమత్యం. చాలా సంతోషం అండి. మీరెన్నైనా చెప్పండి, ఇల్లైనా పడకటిల్లైనా, కలహం లేకపోతే ఆ కాపురం కారం లేని కూరలా ఉంటుంది. ఇదిగో చూడు, ఈ కలహాలు కారాలు మాకు ఇష్టం లేదు. కోప్పడకండి, నాకంతా ఏదో కొత్తగా ఉంది. ఈవేళంతా కొత్తగా ఉంటుంది. నేను చాలా విషయాలు చదివాను, అందులో కొన్ని మర్చిపోయాను. అయినా పర్వాలేదు, ఉంచమంటుంటే ఉంచమంటుంటే. వెంకన్నా, ఏం చేస్తున్నావు? పెద్దయ్య గారికి కాఫీ కలుపుతున్నానమ్మా. నేను కలుపుతాను, నువ్వు వెళ్ళు. మంచిదమ్మా. మామయ్య గారికి పంచదార లేకుండా కాఫీ ఇస్తే ఏమిటి చేదు కాఫీ చిచి అని ఉమ్మేస్తాడు. ఆ నెపంతో తగాద పెట్టుకోవచ్చు. మామయ్య కాఫీ. అమ్మాయి, ఈ కాఫీ ఎవరు కలిపారమ్మా? నేనే మామయ్య. ఏ
బాగోలేదా? తిట్టండి, బాగా తిట్టండి. మంచి పని చేస్తే ఎందుకు తిడతారమ్మా? నిజంగా నిన్ను ఎలా అభినందించాలో తెలియట్లేదమ్మా. కొత్త కోడలమైన నాకు చక్కెర వ్యాధిని తెలిసి కాఫీలో పంచదార కలపకుండా తీసుకొచ్చా. మనసరికి మసలకు నేను ఇలాంటి ఉత్తమరాలని నేను ఇంతవరకు చూడలేదమ్మా. పెళ్లి కావలసిన పిల్లలు అత్తవారింట్లో ఎలా నడుచుకోవాలో నిన్ను చూసి నేర్చుకోవాలమ్మా. గీత, నిజంగా నువ్వు మా ఇంటి కోడలివి కాదమ్మా, మా ఇంటి మహాలక్ష్మి. ధన్యురాలి మావయ్య, ధన్యురాలి. గీత, ఏమిటి అవతారం నువ్వును? ఏమిటత్తయ్యా? ఈ ముఖం నాకు చూపించకు, వెళ్ళు. వెతకపోయిన తీగ కాలికి తగిలింది. అత్తగారు తిట్టిందన్న సాగుతో బాగా ఏడ్చి ఇంట్లో పెద్ద భూకంప లేవదీస్తాను. ఏమిటి గీత? అరే ఏమైంది? అసలు మీ అమ్మ ఇంత అసలుగా మాట్లాడతారు అనుకోలేదు. ఏముంది? ఏమిటా దరిద్ర మోహన్, నువ్వును నా ముందు నిలబడకు, పాప అని తిట్టి తరవేశారు. తిట్టిందా? ఎంత చక్కగా తిట్టింది. కరెక్ట్, ఆ తప్పు నాది. ఈ నగలన్నీ నీకోసం కొన్నవి, ఇవి నీకిమ్మని మా అమ్మిచ్చింది. నిన్ను చూస్తూ నేను ఆ విషయం వచ్చిపోయాను. తీసుకో ఈ నగలన్నీ ఒంటి నిండా దిగేసుకుని పట్టుకో. మా అమ్మకి నమస్కారం. వెంకన్న, వీళ్ళు కూరగాయలు తీసుకురా. అట్లాగేనమ్మా. అత్తయ్య, మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. గీత, ఇంతకాలం ఇంటి గౌరవం బాధ్యత అన్నీ నేనే నిర్వహిస్తూ వచ్చాను. ఈ రోజు నుంచి ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నా. చూడమ్మా, కలిసి ఉంటే కలదు సుఖమనే సూక్తికి మన కుటుంబమే నిదర్శనం. ఆ ఐకమత్యం అన్ని విధాలా మంచిదని రుజువు చెయ్యమ్మా. అలాగే అత్తయ్య, అలాగే. గీత, హాయ్ అక్క. వస్తా వస్తా అని ఇప్పుడు రావటం సరే గాని పెళ్ళిన పని ఏమైంది? ఆ గోపాలరావుకి మంచి గుణపాఠం చెప్పవలేదా? మన నాన్నకు అన్యాయం చేసిన దుర్మార్గుడు గుండె పగలగొట్టవలేదా? ఏమిటి సమాధానం? ఏదీ చెప్పకుండా ఇలా సన్నికొల్ల పత్రంలా నిలబడ్డావు. గీత, ఎవరితోనన్నా దెబ్బలాడొచ్చావమ్మా? లేదమ్మా, చాలా సంతోషం. విషయం అంటే చెప్పు. ఆ ఇంట్లో నా ఎత్తులేవి పారలేదు చిత్ర. వాళ్ళ మనసులు చెడగొట్టాలని, మనుషుల్ని విడదీయాలని నేను చేసిన ప్రతి ప్రయత్నం వ్యర్థమైపోయింది. ఆప్యాయతకు, అనురాగానికి ఆ ఇల్లు పుట్టినిల్లు. మానవతకు, మంచితనానికి మరో పేరు మా అత్తగారు, మావగారు. అది ఇల్లు కాదు చిత్ర, స్వర్గం. అక్కడున్న వాళ్ళంతా దేవతలు. నోర్వే, నీకెంత ధైర్యమే! మన నాన్నగారికి అన్యాయం చేసిన రాక్షసులని, మా ఎదుటే దేవతలని పొగుడుతున్నావంటే అది నీ తప్పు కాదే? అది కాదు చిత్ర. కాలే, వాళ్ళని మెచ్చి మేకతోలు కప్పడానికి కాదని నిన్ను అక్కడికి పంపింది. చిత్ర, నువ్వు ఆవేశాలు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. అర్థం చేసుకోకుండా మాట్లాడేది నేను కాదే? భర్త అనే ఒక బడుద్ద దొరకగానే మా మీద మమకారం చంపుకొని నువ్వు ఆ నీచుల్లో కలిసిపోయా. అమ్మా, వెళ్ళు వెళ్ళు, అమ్మతో మాట్లాడక్కర్లే. నువ్వు కనబడపోతే నీ ఆ బడుద్దాయ మొగుడు, ఆ గోపాలరావు మామగాడు నీకోసం అల్లాడిపోతారు. అమ్మా, చూసారా ఇది ఎలా మాట్లాడుతుందో? ఎందుకే అమ్మ అమ్మని పెద్దగా గొంతు తీసుకుంటా? నాకన్నా నువ్వు ముందు పుట్టావు కనుకనే నిన్ను ముందు ఆ ఇంటికి పంపించావు. నా అదృష్టం కొద్దీ నీ మొగుడికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఎట్లాగైనా వాణ్ణి నేను పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలనై నువ్వు చెయ్యలేని పని నేను చేసి చూపిస్తానే. మన అమ్మ మనసు నేను చల్లారుస్తానే. అలా చేయకపోతే నా పేరు చిత్ర కాదు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఏం లేదు, పొద్దున్న నుండి నాకు చాలా తీవ్రంగా ఉంది. థర్మామీటర్ పెట్టి చూశాను, 99. అదే పెద్ద రోగం కాదనుకోండి, బట్ తలనొప్పి, గోల్డెన్ నొప్పులు. అంచేత తప్పకుండా ఇది ఫ్లూ జ్వరమే. ఎస్ ఐ నో దట్ ఇట్ ఈస్ ఫ్లూ. 6 అక్రోమేషన్, 4 నవాల్జిన్. అర్జెంటుగా మీకు అటాచ్మెంట్ మీద రాసిచ్చండి, నాకు అవసరం పని అర్జెంట్ ప్లీజ్. ముందు నువ్వు బయట ఉన్నాడు, నీకేం రోగమో దానికి ఏం మందు అన్ని నువ్వే చెప్తున్నప్పుడు మధ్య నా దగ్గర ఎందుకొచ్చినట్టే? సరాసరి మందుల షాప్కి వెళ్ళి కావాల్సిన మందులు కొని మింగు. సీరియస్ గా కింద పెట్టిన తర్వాత మీ వాళ్ళే కబుర్ చేస్తా. గెట్ అవుట్, గెట్ అవుట్. అయితే 4 మందుల పేరు తెలుసుకోవటం, తనది పెద్ద డాక్టర్ అనుకోవటం, ప్రతి వాడికి ఒక పెద్ద జబ్బు అయిపోయింది.
మార్నింగ్ డాక్టర్ బావా. ఏమి ఇలా వచ్చాం? ఎవరి మీదో ఉన్న కోపం వచ్చిన పేషెంట్ మీద చూపించడం మంచి డాక్టర్ లక్షణం కాదు. అవును, నేను మంచి డాక్టర్ని ఎలా అవుతాను? శుద్ధ ఎల్బోట్ గాని కాంపౌండర్ గా కూడా తగని వాడిని. మీలాంటి వాళ్ళకి వైద్యం చేసే యోగ్యత నాకుందా? లేదు. హే హే, పెళ్లినాటి కోపం ఇంకా తగ్గలేదన్నమాట. బావ వరుస కదా నా రోజు ఏదో మాయ రోగం వచ్చినట్టు నటించాను. కానీ బావా, నాకు ఇప్పుడు నిజంగానే మాయసారి రోగం వచ్చింది. అందుకే వయస్సులో ఉన్న ఆడపిల్లలు అడ్డమైన మగ గాడిదలతో తిరగకూడదు అంటారు. ప్రణయ గీతాలు కౌగలింతలు అన్ని అయిపోయినట్టున్నాయి, ఇప్పుడు డాక్టర్ అవసరం వచ్చింది. అబ్బే, అలాంటిదేం కాదు బావా, ఇది వేరే జబ్బు. శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. అయితే నన్నేం చేయమంటావు? వెళ్ళి ఎవరినైనా పెద్ద డాక్టర్ని చూడు. చచ్చిన పావుని పడవటం మీకు సరదా కదూ? అయిన వారు నన్ను అర్థం చేసుకుంటారని మీ దగ్గరికి వచ్చాను. కానీ మీ మనసు ఇంత కఠినమైందని కలలో కూడా అనుకోలేదు బావా. పర్వాలేదు బావా, ఏనాటికైనా నేను చచ్చిపోవాల్సిందేగా. ఈనాడే, ఇప్పుడే ఈ జబ్బుతో నేను చచ్చిపోతాను. మళ్ళీ తాటాకులు కట్టడానికి వచ్చావేమో అనుకున్నాను. ప్లీజ్ సిట్ అప్. ఏమిటి నీ జబ్బు? పైకి బంతి పూలా ఉన్నావు. ఓ బావా, చెప్పానక మనసుకు సంబంధించిన జబ్బని. బావా, నేను రాత్రి 12 గంటలకి నిద్రలో లేచి తిన్నగా నడిచి ఊరవతలకి వెళ్ళిపోతున్నాను. అక్కడ ఏం చేస్తున్నాను, ఎట్లా ఉంటున్నాను, ఎంతసేపు ఉంటున్నాను నాకే తెలియటం లేదు. మళ్ళీ తిన్నగా తిరిగి వచ్చి ఇంట్లో పడుకుంటున్నాను. అవును, అది నీకెలా తెలుసు? నిద్రలో నడిచి జబ్బున్న వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదే. అదే, నాకెలా తెలుసు? మా పని నుంచి నాతో చెప్పింది. ఈ సంగతి మా అమ్మకు కూడా ఇంకా తెలియదు బాబా. ఇలాంటి జబ్బు నాకు కొంచెం తెలిస్తే నన్ను ఎవరు బావా పెళ్లి చేసుకుంటారు? అవును, ఎవరు పెళ్లి చేసుకోరు. అందుకనే బావా, ఇతరులకు తెలియక ముందే రహస్యంగా నువ్వే ఈ వ్యాధి నయం చేసి నన్ను కట్టుకో బావా. పుణ్యం కట్టుకో బావా. ఈ జబ్బు నీకు ఎంతకాలం నుంచి? నాకేం తెలుసు, నిన్న మొన్న చూశానని మా పని నుంచి నాతో చెప్పింది. ఎవరితో చెప్పొద్దని దాని చేతికి 10 రూపాయలు ఇచ్చి బ్రతిమాలుకున్నాను. బావా, నువ్వు కూడా ఈ సంగతి ఎవరితో చెప్పావు? చిత్ర, నీ జబ్బు నయం చేసే బాధ్యత నాది. దీనికి అసలైన పేరు సోమనం పాలిసం. నిద్రలో నవ్వటానికి సబ్ కాన్షియస్ థాటే కారణం. ఆల్ రైట్, ఈ రాత్రి నీ ఇంటి ముందు కాపలాగాస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తావో ఏం చేస్తావో అన్ని నోట్ చేస్తాను. ఆ తర్వాత ట్రీట్మెంట్ ప్రారంభిస్తాను. నిజంగానే బావా? నిజంగా? నేను వెళ్ళరానా? ఓకే, యూ కెన్ గో, యూ డోంట్ వర్రీ, అని నేను చూసుకుంటాను కదా. గో. థ్యాంక్ యూ బావా. బావా, బై బై. బై. ఒక్క మాటలో చెప్పాలంటే దేవతలా ఉండే నువ్వు దయ్యంలా ఉన్నావు. మరి చివరికి నాకు ఈ రాత పట్టిందా? అయ్యో డాక్టర్ గారు, నేను ఇక బ్రతకలేను. నాకు కొద్దిగా విషయం ఇవ్వండి, నేను చచ్చిపోతాను. ఐ వాంట్ టు డై, లెట్ మీ డై. నీ జబ్బు నేను చేసే బాధ్యత నాదన్నాను కదా. సరే కానీ నేను అడిగే ప్రశ్నలన్నిటికీ దాపరికం లేకుండా జవాబు చెప్పండి. చెప్తాను బాబా. స్కూల్లో కానీ కాలేజీలో కానీ నువ్వు ఎవరినైనా ప్రేమించావా? వారితో కలిసిమెలిసి తిరిగావా? మనసిచ్చావా? చాలా చనువుగా తిరిగేదాన్ని సిక్కి సుకుమార్తో. నేను సుకుమారి చెప్పుకోని కథలు లేవు, ఆడని ఆటలు లేవు. నువ్వు నిప్పులాంటి పిల్ల అనుకున్నాను. పిచ్చి సుకుమార, చిచ్చి. ఏటా చిచ్చి? సుకుమార్ నాతో వీధి బడిలో చదువుకున్నాడు. అప్పుడు వాడి 7, నేను 5. ఏటా, అన్నిటికీ మీకు తొందరే, 7 నెలలు పుట్టుంటారు. సరే చిత్ర, నాకు చిన్న విషయం చెప్పు. నీ మనసులో ఏదో తీరని కోరుకుండాలి. నీలిమబ్బుతో నీ రాజుకు రాయబారం పంపుతూ నిన్న రాత్రి ఒక పాట పాడావు. పాట? నేను పాడానా? చిత్ర, నిజం చెప్తున్నాను. నీ పాటకు జవాబు రాలేదని నిరాశపడి వెక్కి వెక్కి ఏడ్చావు కూడాను. దీనికి కారణం ఒక్కటే, నువ్వు ఎవరినైనా మనసారా ప్రేమించి ఉండాలి. లేదా ఏ పుస్తకంలోనో ఏ సినిమాలోనో హీరో పైన నీకు తెలియకుండానే మానసికమైన ప్రేమ ఏర్పడి ఉండాలి. అవునా కాదా? బావగారు, మీరు ఎంత పెద్ద జీనియస్! బుద్ధిలో మీరు
బృహస్పతి, నా గుండెలోని గుట్ట మీ గుప్పట్లో తెచ్చుకున్నారు. నాకు బాగా బోధపడేటట్టు చెప్పారు. బావా, నేను ఈ బాబీ సినిమా చూసినప్పటి నుంచి నన్ను డింపుల్ కపాడియా అని, నా ప్రియుణ్ణి రిషి కపూర్ అని, అంటే మీలాగే అనుకోండి, అలాగ ఊహించుకొని నిద్రపోతున్నాను అనుకుంటాను. అందుకనే నిద్రలో లేచి తిన్నగా నడిచి వెళ్ళిపోతున్నాను. కామోష్, హాయ్ హాయ్. ఈ రహస్యాన్ని మీరు ఎట్లా కనిపెట్టారు బావగారు? మరి నన్ను ఎవరనుకున్నావు? ఒట్టి ఎలబోద్దు అనుకున్నావు కదూ. సిగ్మండ్ ఫ్రాయిడ్, యాడ్లర్ జంగ్ మొదలు ధన్వంతరి సహదేవులు లాంటి భారతీయ మనస్తత్వ శాస్త్రవేత్తల గ్రంథాలన్నీ పాలల్లో గులకరించి గుడుక్కున మేము చేశాను. నీ రోగ నిమిషాలు మీరు కుదురుస్తాను. నిన్ను ఇంటి పట్టు నిద్రపట్టకుండా పీడించే ఆ ఊహా పిశాచిని ఈ రాత్రికే ఔట్పుట్ చేసేస్తాను. చెప్తే నీకు అర్థం కాదు, చేసి చూపిస్తాను. బావగారు, మీరు నిజంగా నా దైవం. నా గుండెలో మీకు ఒక గుడి కట్టి మీకు పాలాభిషేకం చేస్తాను. నేను వెళ్ళేస్తాను, వస్తాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఏ కుమార్, ఈ కేసు నువ్వు జయిస్తే ఆంధ్రదేశంలోని డాక్టర్లంతా నీకు బ్రహ్మరథం పట్టారు రా. గోపాలం, రంభ వచ్చి రారా పిలిచినా నా కొడుకులు దాని ముక్కు మొహం ఏకం చేస్తారని ప్రగల్భాలు పలికేవే. ప్రగల్భాలు, ప్రగల్భాలు. ఇప్పుడు అదే మాట అంటున్నాను రా. వద్దు అనుకో. ఈ రెండో ప్రబుద్ధుడు కుమారు అన్నగారి మరణంతో అర్ధరాత్రి శిఖాలు చేస్తున్నాడు. చెప్పింది నిజమేనండి? చిన్నబాబు బూట్స్ చేత్తో పట్టుకుని చారుకున్నాడండి. మా చెల్లి ఎప్పుడు కడతాడండి? అవును, గడపదాడు. కానీ గ్రాండ్ ట్రంక్ రోడ్ ఎక్కింది, అందుకే వ్యవస్థ చూద్దాం.
సూత్రాన్ని ముడివేయనా, కళ్యాణ మేళాలు మోగించనా, కంఠాన సూత్రాన్ని ముడివేయనా. పుష్పాల పూజించన కండే అందమా కలతమానుమా, ఒక్క నిమిషమాగుమా, నీ దైవము నీ కోసము ఎదుట నిలిచే చూడుమా. కుమార్ చిత్ర బావా పిలిచావా? పిలిచిందంటే ఏం రా? ఒరే ఓరి పశువ, నువ్వు ఇలాంటి దౌర్భాగ్యుడు అనుకోలేదురా. నా కడుపుని చెడపుట్టావురా అమ్మా. చిత్ర మరి నువ్వే చెప్పు. అమ్మో నాకు సిక్కుగా ఉంది, మీరే చెప్పండి బావ గారు. నాన్న చిత్రకి నిద్రలోచ్చే జబ్బు ఉంది, అది ఎవరికి తెలియకుండా నయం చేయాలని దొంగతాటుగా ఇలా వచ్చాను. ఏమిటి అన్యాయం? నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నన్నే పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పి నాతో డ్యూయెట్ కూడా పాడి ఇప్పుడు లేనిపోయిన నిందలు నా మీద మోపుతున్నావా? ఇది అన్యాయం, ఇది ధర్మం కాదు. విన్నారా, మా చెల్లెలు అమాయకురాలని వరది గారు ఎలా బుకాయిస్తున్నారో చూసారా? వాడు బుకాయిస్తే మేము ఊరుకుంటావా? అన్ని కళ్ళాలా చూసాం. అరే 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 అన్నయ్య, మీరు చూసినంత ఒకటి నటన నాటకం. నోరు మీద నీ ఆట మాటలు కవ్వింతలు కౌగిలింతలు కళ్ళారా చూసావరా? ఇంకా అబద్ధం కూడా. ఏమే మొత్తం మర్ది గారు షికారు రమ్మంటే మాత్రం రాత్రి వేళ నువ్వు రావచ్చా? పెళ్లి కాని పిల్లవే, అర్ధరాత్రి వేళ గుమ్మం దాటచ్చా? అక్కయ్యా నన్ను క్షమించు అక్కయ్యా. పాపం ఇది వెరే పిల్ల, ఇది వెరేది కాదు మాయలమాని చిత్రం. విన్నారా అన్నయ్య, నోరు మొయ్యరా నాన్న. వీళ్ళిద్దరి విషయం నలుగురు నోళ్లలోనూ పడి మన కుటుంబ గౌరవం మంటగలవక ముందే వీళ్ళిద్దరికి పెళ్లి చేయడం అవసరం అన్న. ఒరే ఈ పిల్ల నాకు బాగా నచ్చింది నాన్న అని ఒక్క మాట చెప్తే నేను కాదంటానా? ఈ డొంకు తిరిగడంతే దూరా? ఒరే నువ్వు నోరుమై చేసిన ఘనకార్యం జరగనీక పద, శారదంతో మాట్లాడి పెళ్లికి ఏర్పాటు చేస్తాను. గదిలోకి వెళ్ళబోయేది నేను, నీకెందుకు భయం? అక్కయ్య మన నాన్నగారికి అన్యాయం చేసిన గోపాలరావుని దండించడమే మన పని, అంతేగాని ఈ కుటుంబాన్ని పాడు చేయాలన్న ఉద్దేశం ఇంత మాత్రం కూడా నాకు లేదు. అందువల్ల వస్తా. సరే గారు. బావా పాల్తావండి. నాకు అక్కర్లేదు. అలా అనకూడదు. ఇది జీవితంలో మరుపురాని మధుర రాత్రి. ఈ రాత్రి కోపతాపాలు అస్సలు పనికిరావు. బావా హాయ్ హాయ్ ముట్టుకోకుండానే మూడు ముళ్ళు వేస్తారేంటి? ముట్టుకోకుండానే తాడి కట్టానే. మా అమ్మని నాన్నని నాటకం వాడు నమ్మించి నన్ను ఇరకాటంలో పెట్టి ఈ ఇంటి కోరాలయ్యానని సందర్భపడదు. లోకం దృష్టిలో మన ఇద్దరం భార్యాభర్తలు కావచ్చు, కానీ నా హృదయంలో నీకు స్థానం లేదు. ఇది ముమ్మాటికి సంబరపడి ఒట్టుగిట్టు వేసుకున్నారు. వేసుకుంటే అయితే నా శపథం. శపథమా? ఏం శపథం? అదే బాబా, మా అక్కయ్య పెళ్ళిళ్ళు మీరు టిప్ టాప్ గా ముస్తాబై సుక్కల్లో చంద్రుడిలా అటు ఇటు తిరుగుతూ ఉంటే నా స్నేహితురాలు చూసి ఎవరే ఆ మన్మద మొలక అంటే మిమ్మల్ని ఎంత
చుక్కగా ఉన్నాడే అంది. నేనన్నాను, ఆ చుక్కల రేడు మా అక్క మొగుడికి ఒక్కగానొక్క తమ్ముడే అని. వెంటనే తనంది, ఆ నవమోహనాకారుణ్ణి నేను పెళ్లి చేసుకుని నా కౌగిట్లో బంధిస్తాను చూడవే అని. ఎవరు ఆ సోడాబుడ్డి కలబ్దాలు ఎలికి తోక జడ గున్నెలుగులా ఉంటుందే, అదేనా ఆ పిల్లరా? ఆ పిల్లే. అమ్మ బాబోయ్, నేనన్నాను ఆ ఛాన్స్ నీకు నేను ఇవ్వను. మూడో నెల తిరగకుండానే మూడు ముళ్ళు నేను వేయించుకుంటానని దాంతో శపథం చేశాను. అందుకనే నాటకమాడి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నాను. అది తప్ప బావా? అది తప్పైతే నన్ను మన్నించండి. మీ సహవాసిగా, మీ పదదాసిగా నేను తగననుకుంటే మీ పని మనిషిగా ఉండడానికైనా నాకు పర్మిషన్ ఇవ్వండి. మరి మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? తూర్పుగా తిరిగి దండం పెట్టండి. తూర్పు పెట్టు బావా. సుపుత్ర ప్రాప్తిరస్తు. చూస్తున్నారు బంగారు ముక్కలు, బంగిని పిల్లి మామిడి ముక్కలు. బావా, పాలు చల్లారు. పాలైనా జవరాలైనా వేడిగా ఉన్నప్పుడే రుచి. తిను, ఏమిటి అలా చూసి కూర్చుంటా? తినమ్మా, భోజనం దగ్గర మొహం పనికి రాదు. ఏమిటి నాన్న దగ్గుతున్నారు? ఒరే పెద్దవాడా, పశువులకు వైద్యం చేసి చేసి మనుషులు తుమ్ముకి దగ్గి తడ మర్చిపోయారు. తుమ్మట, తినండి తినండి తినండి. ఏమిటి నాన్న దగ్గుతున్నారు? అబ్బా, తుమ్మనెవరో దగ్గనెవరో. లక్ష్మి, వీళ్ళిద్దరిని డాక్టర్లు చదివించి పెద్ద పొరపాటు చేశాను. ఇది సాధారణమైన దగ్గు అన్న. చూసారా, సౌండ్ వేరేగా ఉంది అన్న. నో తెరవండి. తప్పదు తప్పదు, నో తెరవండి. బాగా తెరవండి. నాలుగు చాపండి. అమ్మో, లోపల ఇంకో నాలుగు ఉంది. అమ్మో, నాకు రెండు నాలుగులా. తమ్ముడు, చేసే ఆపరేషన్. ఇప్పుడే అవసరం లేదు. సలహా చేసే పదార్థం తింటే మానేస్తే తగ్గిపోతుంది. ముఖ్యంగా ఐస్ వాటర్ తాగడం మానేయాలి. ఏమిటండి మరి, నువ్వు చిన్నవాడు డాక్టర్ గనక చెప్పింది కాస్త వినండి. తమ్ముడు, నాన్నగారు మూడు పూట్ల మూడు గ్లాసులు ఐస్ వాటర్ తాగితే పంపే ములిగిన చెప్పు. పర్వాలేదు, తాగండి అన్న. నువ్వు నా కొడుకు అంటాను. ముందు ఆ గ్లాస్ కింద పెట్టండి. అమ్మా, ఇక మీదట నాన్నగారికి వేడిని మాత్రమే ఇవ్వాలి, తెలిసిందా? బాగుందండి, మీరు దగ్గుతుంటే పిల్లలంతా మీ వైపే చూస్తున్నారు. మీరు తినండి తినండి అమ్మా. కొంచెంసేపు అలాగే నిలబడండి. మీరందరూ కలకలలాడుతూ ఇలా ఉండటం చూస్తే నాకే అసూయగా ఉంది. దిష్టి తీసేస్తాను. మనమలు ముదిమనములు పుట్టిన తర్వాత కూడా ఈ కుటుంబం ఎంతో ఐకమత్యంతో సంతోషంగా ఉండాలి. వీళ్ళ ఐక్యమత్యాన్ని విడదీయాలంటే ముందు వీడిని సాగనంపాలి. కష్టం, వాడి ఇంట్లో పాప కాపు. వాడిని పనుల నుంచి తీసేయడానికి ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. వాడంతటా వాడే వెళ్ళిపోయేటట్టు చేస్తే దానివల్ల మనకేంటి లాభం? భగవంతుడా, మన ఎత్తులు ఇంట్లో పారాలంటే మన చెప్పు చేతుల్లో ఉండే పనివాడో పని మనిషో ఇంట్లో ఉండాలి. ఓహో.
వెంకన్నా. అయ్యా వస్తున్నా. కూరగాయలు తెచ్చావా? అవునమ్మా. ఏం తెచ్చావు? ఏం తెచ్చానంటే ఒక 6 కొబ్బరికాయలు, 10 బత్తాయి పండ్లు, ఒక 10 మునక్కాయలు, ఒక 1/2 కిలో పచ్చిమిరపకాయలు, మిగతా ఇవి. వెంకన్న ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తావు? ముందు సంచి కుమరించు. అమ్మా నేను చెప్పినట్టు చెయ్యి. రామరామ ఏమిటి అన్యాయం? కూరగాయలు తరిగిపోయాయి ఏమిటి? అసలు నువ్వు తెస్తేగా తరిగిపోవడానికి? అమ్మా చిన్నప్పటి నుంచి ఇంటి ఉప్పు తిట్టున్నాను నేనెన్నడు. అందుకే ఇంత ధైర్యంగా దొంగతనం చేస్తున్నావు. అమ్మా నేను ఉండడం ఇష్టం లేకపోతే చెప్పండి, ఇప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ అన్యాయంగా నా మీద అపనంద లేకండి అమ్మా. చిత్ర ఏమిటమ్మాది? ఏం లేదత్తయ్య, వెంకన్న చాలా తక్కువగా కూరగాయలు తెచ్చి దొంగలు ఎక్కడ చెప్తున్నాడు, అడిగితే మహా గింజుకుంటున్నాడు. చిత్ర వెంకన్న అలాంటి పని చేయడు. వెంకన్న నువ్వు వెళ్ళి పని చూసుకో. చూసారా చూసారా, అక్కడికి వారేమో హరిశ్చంద్రుడు, నేనేమో అబద్ధాలు అడేదన్నా. అత్తయ్య ఇలా పని మనుషుల ముందు నన్ను అవమానించడం ఏం బాగాలేదు. చిత్ర ఏమిటమ్మాది? మామగారు వెంకన్న ఏమేమో కాయగూరలు తెచ్చానన్నాడు, ఇలా చూస్తే అందులో సాగు కూడా లేదు. అదేమని అడిగితే అత్తగారు వాడిని వెనకేసుకొస్తున్నారు, కావాలంటే మీరే చూడండి ఇందులో ఏముందో. వెంకన్న నువ్వో ఇలాంటి పని చేశావు. బాబుగారు చూడు, నీకు డబ్బు అవసరమైతే నన్ను అడగపోయావా? ఇలాంటి పాడు పని ఎప్పుడు చేయకు. అయ్యో బాబుగారు, మీరు కూడా నన్ను అనుమానించిన తర్వాత నాకు ఇంట్లో వస్తానన్నాడు. బాబు నాకు చదువుతుంటండి, నేనే వస్తాను. అమ్మా నాకు చదువుతుంటండి. అమ్మా చూసారా మామగారు, ఇప్పుడు మీరేమన్నారని వెళ్ళిపోతున్నాడు. బాబుగారు నేను చేసింది తప్పు, నన్ను క్షమించింది అడగొచ్చు కదా. ఎంతైనా ఈ కాలంలో పని మనుషులు ఇన్నాళ్ళు వాడు ఏం చేసినా అడిగేవాడు లేరు. ఇవాడ నువ్వు నిలదీసి అడిగేసరికి నిజస్వరూపం బయటపడింది. పాపం చిత్ర, పాపం కొంప ముంచావు. ఏంటి బావా? ఏమి లేదు, నువ్వు చదువుకున్నావా అని. 6 దాకా చదువుకున్నా, ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, నేను లెక్కల్లో శుద్ధ మొద్దుని. మొద్దు బావా? నిన్న ఒక లెక్క అడుగుదామని. ఏం లేదు, నీకు ఒక 100 రూపాయలు నేను అప్పిచ్చాను అనుకో, ఉరిగినా ఇచ్చాను అనుకో, అలాగే అందులో నువ్వు నాకు 45 రూపాయలు తిరిగి ఇచ్చేసావనుకో, అబ్బా ఊరే సరదాగా. అలాగా చెప్పు చెప్పు. ఇంకా నువ్వు నాకు ఎంత బాకీ ఉంటావు అని. ఇంతేనా ఉండి చెప్తాను. నీకు 55 రూపాయలు ఇవ్వాలి. అంతేనా? అంతే. శుద్ధ తప్పు, నువ్వు నాకు 65 రూపాయలు ఇవ్వాలి. అయ్యో నువ్వు అచ్చం వద్దు బాబి, నీకు 45 రూపాయలు తిరిగి ఇచ్చేసానా? ఇంకా 55 రూపాయలే కదా బాకీ. కాదు 60 కాదు బావా, 55 రూపాయలే బాకీ. చూడు బక్క బావా, ఈ బావ దగ్గర నేను 100 రూపాయలు అప్పు తీసుకున్నా. అలాగా 4 రోజుల క్రితం 45 రూపాయలు తిరిగి ఇచ్చేసా, ఇంకా ఎంత బాకీ? 55 కదా. అవునమ్మా 55 రూపాయలు. అలా చెప్పు అలా చెప్పు, చూసావా 55 రూపాయలేనంట. సరే ఆ 55 రూపాయలు ఇటు బారాయి. నీతో పెద్ద ఇబ్బందిగానే ఉందే, ఆ ఉప్పులు 55 రూపాయలు ఇటు బారాయి. చూసారా చూసారా, మీరంతా వింటున్నారు కదా, చెప్పిచ్చండి అయ్యా. ఇచ్చేయమ్మా, మేమంతా వింటూనే ఉన్నాం. ముందే చెప్పావు కదమ్మా 55 రూపాయలు ఇవ్వాలని. కాదంటే ఎలాగమ్మా, మాట్లాడుకోండి. ఇచ్చే అయ్యో మీ తీర్పమందా, నేను ఇవ్వను. రంగన్నా ఇది న్యాయమా? దాని డబ్బు దానికి ఇవ్వు. నేను దాన్ని అప్పించానమ్మా. అయ్యో అయ్యో అక్క, నేను నీ దగ్గర అప్పే తీసుకోలేదు. ఉండు ఉండు. ఆ అమ్మాయి పేరేంటి? పేరా? పేరు దాని ఇల్లు ఎక్కడుంది? ఇల్లా ఇల్లు
ఇల్లు తెలియదు, పేరు తెలియదు, నువ్వు దానికి అప్పించావా? మర్యాదగా దాని డబ్బు దానికి తిరిగి ఇస్తావా? లేకపోతే అమ్మ నా అక్కడిలో ఎంత మంచి పని చేశారు. ఆ మొద్దు బావా, మీసాల బావా, దొన్నపోతు బావా నన్ను మోసం చేయాలని చూశాడు. నాలుగేళ్లలో అంతదోమి సంపాదించిన డబ్బు, సమయానికి దేవతల్లా మీరొచ్చి నా డబ్బు నాకు ఇప్పించారు. ఏమా నీ పేరేంటి? కనకం అంటారక్కయ్యా. కనకం, నీకు మంచి జీతం మీద ఒక పని ఇప్పిస్తాను, చేస్తావా? అలాగే అక్కయ్య. మావయ్య కాఫీ. మావయ్య. ఏమిటమ్మా? కనకమని నాకు తెలిసిన పేదరాలు, చాలా మంచిది, చాలా నమ్మకస్తురాలు. దాన్ని మన ఇంట్లో పనికి పెట్టుకుందామా? అలాగేనమ్మా, కానీ మీ అత్తయ్యతో కూడా ఒక మాట చెప్పమ్మా. అత్తయ్యతోనా? నేను ఆవిడతో ఈ సంగతి చెప్పను. వెంకన్నను నేనే పనుల నుంచి తీయించేశానని అసలే ఆవిడకి నా మీద కోపం. ఇప్పుడు మళ్ళీ కనకం సంగతి చెప్తే నా మీద మండి పడతారు. అందుకని ఆ కనకం మీ కంపెనీలో పనిచేస్తుందని ఒక చిన్న అబద్ధం ఆడి పేదవాళ్ళకి హెల్ప్ చేయాలండి. మీరే రమ్మన్నట్లు చెప్పేయండి. మావయ్య, నేను చెప్పింది అర్థమైందా? అయిందమ్మా, కానీ మీ అత్తయ్యతో నేను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదమ్మా. సరే సరే, చిన్న అబద్ధమేగా, చెప్పేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. చూడమ్మా, ఆ పని మనిషి ఎప్పుడు వస్తుంది? రేపే వస్తుందండి. అక్కడ కూర్చున్నారు చూడు పెద్ద ఆయన. ఆయన ఇంటి యజమాని. మా మామగారు తెలిసిందా? చెప్పినంత జ్ఞాపకం ఉంచుకో, నోటుకొచ్చినట్టు వాగేకు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని తల చూస్తుండక దంచి పారేస్తాడు. వెంకన్న వెళ్ళిపోయిన దగ్గర నుంచి ప్రతిరోజు మీరు ఆసుపత్రికి లేట్ గా వెళ్తున్నారు, అవునా? అవునన్నా. అందుకని ఇవాళ నుంచి కొత్త పని మనిషిని రమ్మన్నాను. అవునవును, ఆ కనకం ఇవాళ నుంచి ఇంటి పని అంతా నువ్వే చూసుకోవాలి. అలాగే యజమాని బావా. చూడు కనకం, వీడు నా పెద్ద కొడుకు పశువుల డాక్టర్ సుందరం. దండల పశువుల డాక్టర్ బావా. వాడు నా రెండవ కొడుకు డాక్టర్ కుమార్. దండల మనుషులు డాక్టర్ బావా. ఆ రోజు నువ్వు కుక్కను కలిసి చిచ్చి కుక్క నిన్ను కలిసి నన్ను మందు కోసం వచ్చావు కదా? అవును కుక్క డాక్టర్ బావా. కుక్క డాక్టర్ మానే. రే రే నోరు మీద ఇలారా ఇలారా. ఏంటి బావా? ఏమిటది కనిపించిన వాడు అందరూ బావా 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 అంటును? అదే బావా, నా చిన్నప్పుడు బావా. ఇదిగో ఆ బావాకేవో అవతల తోసి అసలు విషయం ఏమిటో చెప్పు. అలాగే బావా. మళ్ళీ అదే, నన్ను చిన్నప్పటి నుంచి మా అక్క బావా పెంచారు బావ. వాళ్ళని పిలిచి పిలిచి అలవాటైపోయింది బావా. ఓహో, అదే విషయం. అయినా ఇదే వరుస అప్సర వరుస, అబ్బా కొడుకులు అందరూ బావలేనా? నాకు మగవాళ్ళంతా బావలే బావా. అదే సంగతి లక్ష్మి లక్ష్మి. ఏమిటండి? అదే కనకం, ఇంత ముందు మన కంపెనీలో పనిచేసేది ఇప్పుడు మన ఇంట్లో పనిచేయడానికి వచ్చింది. కనకం నా భార్య లక్ష్మి. దండలక్కయ్య. పాపం మంచిదానిలాగే ఉందండి. అత్తయ్య, ఎవరి మనిషి? మన కొత్త పని మనిషి. పేరేంటమ్మా? ఏంటి చిన్న అతేంటి పేరు అడిగితే? కనకం, నీ పేరు నువ్వే మర్చిపోయావా? లేదు బావా. మళ్ళీ బావా. అది కాదు బావా, చిన్నక్క నేను వస్తానమ్మా. నాన్న నేను వస్తాను. మంచిది. ఇప్పుడే వస్తామని వెళ్ళారు అన్నదమ్ముడు. మా ఆయన ఎప్పుడు అంతే, అన్నిట్లోనూ లేటు. ఇప్పుడు అలా ఒరే, మన వాళ్ళు ఎప్పుడు రెడీ అయిపోయారు? ఈ ట్రిప్ పని దానిగా ఉంటుంది. గీత కమాన్. నా వయసు ఉరికినది, నీ మనసు ఉరిసినది, సొగసు పిలిచినది, ఓ దిగువు సడలినది.
మధువులూరి వదలకుమాలి బ్రతిమాలినవి పెదవులు అదిరి మధువులూరి వదలకుమా అని బ్రతిమాలినవి వయసూరిగినది మనసు మురిసినది సొగసు పిలిచినది ఓ దిగువు సడలినది కళ్ళలోని ఈ కైపులని నీ కళ్ళలోని ఈ కైపులని కుతి తీరగా మతిపోవగా నన్ను దోచుకోని కౌగిలిలో గుండెలు రెండు ఉండాలన్నవి ఊపిరి ఆడని బిగి కౌగిలిలో గుండెలు రెండు ఉండాలన్నవి నీ ప్రేమ కాచి నీ రెండలోనా నీ ప్రేమ కాచి నీ రెండలోనా పర్వాలను ప్రణయాలను పండించుకోని నా వయసూరిగినది మనసు మురిసినది సొగసు పిలిచినది దిగువు సడలినది వస్తండి చెప్తే వినండి వస్తండి కొంప మునిగిపోయినట్టు వస్తున్నాడు మీ అన్నయ్య వయసు వచ్చి ఏం ప్రయోజనం చాలండి మాకేమైనా ఉంచారా అన్ని తినేశారా అదే అన్నీ ఉన్నాయి వచ్చండి రేయ్ మిత్రులు ఎలా ఉన్నాయి అబ్బా కళ్ళు చెదిరిపోతున్నాయి తిను ఇది బాగుందిరా అబ్బా అది తరిగితే ఎంత బాగుండునో వీళ్ళేం సంసారలా లేచి వచ్చిన బాపుతారా ఏమండి ఆ రౌడీ మెదవుల వాకులు విన్నారా అసలే రౌడీలు పైగా వెధవులు వాళ్ళతో పోవద్దు ఏమండి వాళ్ళని అలా వదిలిపెట్టకూడదు గీత దుష్టులకు దూరంగా ఉండాలి అన్నారు మనకెందుకు వాళ్ళతో పదలు పోదాం కూర్చోండి అమ్మ గీత పద అమ్మమ్మ వదులు గీత గీత మీరు ఇది తింటూ కూర్చోండి మేము ఇప్పుడే పండా ఏమిటి వీళ్ళు మిలిటరీ వాళ్ళ వెళ్తున్నారా ఎవరినైనా మీరు రౌడీలో ఏం కూర్చోవరా మేము లేచి వచ్చిన బాబత అవును ఓహో ఓయ్ ఒళ్ళెలా ఉంది Thank you.
నా పెళ్ళని చూసి ఎలా కొట్టేసిందో, నా పెళ్ళ మాత్రం ఇలా బాక్సింగ్ చేస్తున్నాను చూడు. తమ్ముడు ఇదంతా చూస్తుంటే నాకు విషయం గుర్తుకొస్తుంది. ఏమిటన్నాయా? మనమే మొగుళ్ళం అది ఎప్పుడైనా చేయి చేస్తున్నావు మనకు అంతే. మనం ఎవరు? గోపాలరావు కొడుకులం. కొడుకులం అంటే మనం మగవాళ్ళేనా? అవును. సరే సన్యాసి, ఆడవాళ్ళు అక్కడ అందంగా కొడుతుంటే నిలబడి చూస్తున్నాను కదరా అన్నయ్య. వాళ్ళే బాగా కొడుతున్నారన్నయ్య. కొట్టని సిటీ నోర్బై. ఒరే రౌడీలు ఇప్పుడు బాగా అలసిపోయినారు. ఇప్పుడు కనుక వెళ్ళినారు తన్నేమో వాళ్ళు ఓడిపోవడం ఖాయి. మనకు ఆటోమేటిక్గా పేరు వచ్చేసింది. కడతన్నయ్య పెడదావా? పెడదాం. జయము నిశ్చయము. ఇంకెప్పుడైనా ఆడవాళ్ళ జోలికి వస్తారా? గుప్పుడు ఐస్ వాటర్ తాగడానికి కూడా నోచుకోలేదు. నేను నేను ఐస్ వాటర్ తాగడం ఉండలేదమ్మా. ఇప్పుడు మీ రూమ్కి వెళ్ళండి. మరి ఐస్ వాటర్ రాత్రి 8 గంటలకి ఎవ్వరికి తెలియకుండా కనకం చేస్తే ఐస్ వాటర్ తప్పకుండా పంపిస్తాను. తప్పకుండా. ఇప్పుడు వెళ్ళండి మీరు. ఐస్ వాటర్ పంపిస్తా. ఆడది అబద్ధం ఆడితే గోడ కట్టినట్టుండు. మిమ్మల్ని మీ నాన్నగారు పని మనిషి చేత బ్రాండీ సీసా తెప్పించుకుని తెప్పించుకుని సాటు కూడా తాగుతున్నారండి. తాగితే తాగనే. ఏమన్నా మా నాన్నగారు బ్రాండీ తాగుతున్నారా? తెలుగుండే మాట్లాడుతున్నావా? మళ్ళీ మా నాన్నగారి గురించి ఇలా మాట్లాడావా? పళ్ళు రాలగొట్టేస్తాను జాగ్రత్త. మీ నాన్నగారిని గురించి సారీ చెప్తే నా కొరికి ఇదే ఉందండి. కళ్ళారు చూస్తాను కనుక చెప్తున్నాను. నమ్మితే నమ్మండి, నమ్మకం చెప్పండి. నేను సత్యం నమ్మను. నా అనుమతులు ఏంటి? ఐస్ వాటర్ కూడా తాగరు మా నాన్న, తెలుసా నీకు? తాగరా? చూద్దరు కానీ పదండి. నిజంగానా? అవునమ్మా. రామరామా రామరామా. ఎప్పుడు చూడకుండా చీరల బ్యాగ్ తీసుకొచ్చా. అన్నయ్య ఏమిటి అన్నయ్య, ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది వివాహం? అరే చెప్పా. నాకు కూడా ఇప్పుడే కదా తెలిసింది. భగవంతుడా, బంగారం లాంటి నా భర్తకు ఇలాంటి పాడుబుద్ధులు పుట్టించావేమయ్యా? నువ్వు నాన్న దగ్గర ఏమిటి అన్యాయం గట్టిగా? నేనే నా వల్ల కదరా. నేను అక్కడ పిరికివాడిని? నన్ను పిరికివాడు అంటావా? నిన్న కాక మొన్న సర్కస్ కంపెనీలో సింహానికి కడుపు నొప్పిగా ఉందని వస్తే ఏం చేశానో తెలుసా? గబక్కన బోన్లో దూరి లటక్కన నోరు తెరిచి పటక్కన 4 మాత్రలు నోట్లో వేసి దబక్కన బయటకు వచ్చిన వాడురా. అలాంటి నన్ను పిరికివాడు అంటావా? పళ్ళు రాయిపోతాయి. తమ్ముడు ఈసారి మాత్రం నాన్నగారికి నువ్వే వెళ్ళాడు. సరే నేనే అడుగుతాను. ఇప్పుడు వచ్చారో నువ్వు? ఎవరికి తెలియకుండా సాహసంగా తెప్పిస్తూ తాగుతున్నారే, అది ఎగడానికి వచ్చారు. ఒరే నేనేమైనా సీసాలు తాగుతున్నానా పీపాలు తాగుతున్నాను? ఒకే ఒక్క గ్లాసు రా. తప్ప తాగకూడదు. ఒక్క గ్లాస్ కాదు నాన్న, ఒక్క సుక్కైనా తప్పే. ఒరే తాగుతాను రా, తాగుతాను రా. నన్ను కాదని హక్కు నా పిల్లలకి లేదు, నా పిల్లలకు అంతగా లేదు. పోతానన్న పోతాను. ఇంతకాలం గోపాలరావు గారింతో తండ్రి కొడుకులది ఒకే మాటని ఊరంతా గొప్పగా చెప్పుకుంటున్నాను. ఈ రోజుతో ఆ గౌరవం పోయింది. ఇక మీద మీ ధోనికి రాను, ఈ గదిలోకి రాను. మీ ఇష్టం. ఒక గ్లాస్ తాగుతారో లేకపోతే సీసాలే ఖాళీ చేస్తారో, తాగండి. అవుతాను రా, ఒక్క గ్లాసుడే కాదు గంగాలోనే ఖాళీ చేస్తాను రా. ఏదో ఒక్క గ్లాసుడు ఐస్ వాటర్ తాగుదాం అనుకుంటే కొత్త గంభీర పని చేస్తున్నాడు. అధిక ప్రసంగం, అధిక ప్రసంగం. ఐస్ వాటర్ ఏమిటి? గాడి తనిందా? మిమ్మల్ని గాడి తంటే మేమేం చేస్తామండి? మీరు గాడిని సచ్చేలా బాతే దానికి మందిస్తాం. కానీ అండి ఈడెవడు? అమ్మో
శివుళ్ళగా దాన్ని మళ్ళీ వేసుకొచ్చావుంటాయా? తీసి పుట్టలు పెట్టు. డాక్టర్ గారు లేరా? ఏ, నన్ను చూస్తే డాక్టర్లా కనిపించట్లేదా? నీకు తెల్లకోట లేదే. ఓహో, అక్కడ పట్టుకున్నావా? అమ్మారైతే ఎక్కడికెందుకు వచ్చావు? నా బిడ్డకి ఒంట్లో బాగలేదండి. ఇక్కడ చూసేది గొడ్లని రా, బిడ్డలకైతే పక్కనే కుమార్ గారు ఆసుపత్రి ఉంది, అక్కడ పో. అది కాదండి, మా నాగరాణికి బాబు. నాగరాణియా? ఏమిటి ఇబ్బంది? చెప్పిన మాట వినట్లేదు, తిట్టు తినట్లేదు. మరి ఇంకే అయితే లవ్ లో పడింది అన్నమాట. ఏదైనా పేద పుట్ట చూసి అందులో విడిచిపెట్టాయి. ఇది పుట్టలోకి పోతే మా పొట్టలు మాడిపోతాయండి. నోము చిత్రంలో బాగా నటించి బాగా డబ్బు సంపాదించింది. జనఘోష కదండి, అప్పటి దిష్టి తగిలి తిండి మారేసిందండి. రోగానికైతే మందిస్తాం కానీ దిష్టికి మేమేం చేస్తామయ్యా? ఎవరైనా భూత వైద్యుల దగ్గర తీసుకెళ్ళి పో. ఏమిటయ్యా, ఏమైంది? ఏమలే సార్, మా నాగరాణి ఒంట్లో బాగలేదు, రోజు చిక్కిపోతా ఉంది. దీనికి బాగా ఆకలి పుట్టేటట్టు మంది వండి సార్. సరే, ఇలా చూపించు. ఇదే సార్ ఆరు రాయిస్తున్నారు. సరే, నోరుతారు. నువ్వు కాదయ్యా, దీనికి మందు రాసిస్తాను. కోడిగుడ్లో కనిపించే అదే పోతుంది. ఏమిటి సార్, మీరు ఈ రోజుల్లో కోడిగుడ్లు మనుషులకే దొరకటం లేదు, పాముకి ఎక్కడి నుంచి వస్తుంది? తేనెలో కలిపేవాయో? నార్మల్, తెలిసి తెలియని నాటు వైద్యం నువ్వును. గుడ్డులోనే కలిపేవాయా? మహానంది సార్, ఆయనకి మంది. రెండు రోజుల నుంచి ఒంట్లో బాగలేదు సార్, ఒకే దగ్గు. ఇదిగో, దగ్గు వచ్చినప్పుడు అసిరెస్ చేయకూడదు, వెంటనే చూపించుకోవాలి. చూడు, పక్కనే మా తమ్ముడు. ఏమిటా ఇగిలింపు? చక్కెల గిలిగా ఉందా డాక్టర్? ఉండవయ్యా, గుండె ఎక్కడుందో కళ్ళ పక్కన ఏది వస్తూ ఉంటే. పొద్దున్న ఏం తిన్నావు? రెండు కుండలు, నాలుగు కోళ్ళు. రెండు కుండల కుండలు ఎందుకు తిన్నావయ్యా? రెండు కుండల అన్నం, నాలుగు కోళ్ళ కూర. ఎంత తిన్నా ఆకలి తీరటం లేదు డాక్టర్. కూర్చోలేను, నిలబడలేను, నడవలేను. ఇందువల్ల కొన్ని పనులకు చాలా ఇబ్బందిగా ఉన్నా డాక్టర్. డాక్టర్, ఈ ఒళ్ళు తగ్గటానికి మంచి మందు ఇవ్వండి డాక్టర్. మంచి మందు ఇస్తాను, భోజనానికి ఒక గంట ముందుగా ఈ మందు వేసుకో. గుప్పి రన్నం కూడా సహించదు, శరీరం దాని అంతా అదే తగ్గిపోతుంది. నమస్కారం డాక్టర్, వస్తా. అమ్మో అమ్మో, ఆకలి, అయ్యో ఆకలి. అమ్మో ఆకలి, అయ్యో ఆకలి. మందు ఇదేంటయ్యా? మందు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా పోతావే? మర్చిపోయాను. మూడు రూపాయలు సరిపో. అమ్మో ఆకలి, అయ్యో ఆకలి. డాక్టర్ అయ్యా, పెద్ద డాక్టర్ ఏమో పాముకి మందు ఇచ్చాడు, చిన్న డాక్టర్ ఏమో పాములు వాడికి మందు ఇచ్చాడు. ఇదిగోయ్ మంది. ఎంత? 2 రూపాయలు. రిసు తొందరగా మంది. కొడుకులతో బుద్ధి చెప్పించుకునే నీచాన్ని దిగజారిపోయారు అనమాట. తప్పురా. కర్మ కర్మ, ఈ వయసులో కూడా ఏమిటి పాడుబుద్ధులు? ఎవరైనా చూస్తే బకాసురుడు. ఏమయ్యా ఆకలి ఆకలి అంటే రోడ్డు మీద అరుపులు ఏమిటి, ఆ అన్నం ఏమిటి, ఆ కూరలు ఏమిటి? ఏం డాక్టర్ అయ్యా నువ్వు? ఒళ్ళు తగ్గడానికి మందు ఇవ్వయ్యా అంటే ఆకలి ఎక్కువయ్యేందుకు మందు ఇచ్చావు? సేరు 4 రూపాయలు అమ్ముతుంటే ఎన్ని సేర్లు కొనేది, ఎన్ని సేర్లు వండేది? అన్నం వండి వండి
ఏనుగులాగా ఉండే నా పెళ్ళం పిచ్చుకులాగా అయిపోయిందయ్యా. తమ్ముడు దగ్గరకు వెళ్ళకరా, నిన్నే తినేసేలా ఉన్నాడు. వింతగా ఉండే ఏమిటి అర్థమయ్యా నువ్వు? పొట్లకాయలంటే నా పాపం తోటకూరు కాడలాగా చిక్కిపోయింది. పాము లేదంటే నా జీవితమే లేదయ్యా. విట్లాచార్ పిక్చర్లు దీన్ని బుక్ చేశారయ్యా, అడ్వాన్స్ కూడా తీసుకున్నానయ్యా. నా పాముకు మంచి మంది అయ్యా అంటే నా బతుకులో మన్ను పోసా కదయ్యా. మంచి మంది ఇచ్చానే, అయినా నీ పాము ఎలా చిక్కిపోయిందబ్బా? అవును, ఆ రోజు నువ్వు నా దగ్గర దగ్గు మందిస్తున్నావు కదా. అవునయ్యా, అప్పుడు ఈ బండివాడు కూడా అక్కడే ఉన్నాడు. అలా చెప్పు, మందులు మారిపోయాయన్నయ్యా. ఏమయ్యా, నువ్వు తాగిన మందు ఇనప వాసన కొట్టిందా లేదా? ఇనప వాసన కాదు, తుప్పు వాసన కొట్టింది. తమ్ముడు నువ్వు చెప్పింది నిజమే, వీళ్ళు మందులు మార్చుకుని మన పరువు కాస్త బజార్ పాలు చేస్తున్నారా. మీరిద్దరం మళ్ళీ హాస్పిటల్ రండి, మళ్ళీ మందులు ఇస్తాం. మావయ్యా, మన ఇంట్లో పని మనిషి కనక ఉంది కదండి. కనక మేనత్త అల్లుడి మరదలు మరదలికి పెళ్ళట. ఆ అమ్మాయి దగ్గర కనక ఎప్పుడూ అప్పు తీసుకుందంటండి. ఇప్పుడు అమ్మాయికి పెళ్లి కదూ, అందుకని కనకం 200 రూపాయలు అప్పు అడుగుతుంది మావయ్య. దానికి 200 రూపాయలు కావాలి అంతేగా? అంతేనండి, దానికి పంపిస్తాను. మీరే స్వయంగా 200 రూపాయలు దానికి ఇచ్చేయండి. అలాగే మావయ్య. ఇంకో చిన్న మాట. ఏంటమ్మా? కనక మీకు చాటుగా ఐస్ వాటర్ ఇస్తుందని ఇంట్లో అందరికీ దాని మీద చాలా కోపం. ఎట్లాగైనా దాన్ని పనిలో నుంచి వెళ్ళగొట్టాలని దాని మీద కుట్ర పన్నుతున్నారు. పాపం కనకం పేదరాలు, చాలా అమాయకురాలు. మీరు దాన్ని పనిలో నుంచి తీసేస్తే అది ఆకలితో చచ్చిపోతుంది. నువ్వుకమ్మా, నా కంఠంలో ప్రాణం ఉండగా దాన్ని మాత్రం పనిలో నుంచి తీసాను, సరేనా? ఆ మాట అన్నారు, చాలా సంతోషం. ఏం ప్రదర్శిస్తున్నా? గుడికెళ్ళిన అత్తగారు ఇంకా రాలేదు ఏంటి అని. వస్తారులే, ఎందుక తొందర? అదిగో అత్తగారు. ఎందుకే ఆ కంగారు? అక్కయ్యా, అత్తగారు వచ్చే లోపల ఆ కనకాన్ని మామగారి గదిలోకి పంపించారు. ఓహో, అర్థమే. అత్తగారు వచ్చేస్తున్నారు. ఏం చిత్రక్క, నువ్వు 200 రూపాయలు అడిగావు కదూ. అవును, ఇస్తారక్క? నేను మామగారితో చెప్పాను, ఆయన తప్పకుండా ఇస్తానన్నారు. గదిలోకి వెళ్ళి తీసుకో. ఎవరితో చెప్పకు, తుడి చేసి వెళ్తానక్క. తర్వాత తుడొచ్చులేదు, లోపలికి వెళ్ళు. అత్తయ్య, అత్తయ్య, మామగారు గదిలోకి వెళ్తున్నారా? అవును చిత్ర, గుడికి వెళ్ళి భగవంతుడా మా వారికి మంచి బుద్ధి ప్రసాదించు, మా కుటుంబ గౌరవం కాపాడు తండ్రి అని వేడుకుని అభిషేకం చేయించి వచ్చాను. ఉండు, ప్రసాదం ఇచ్చి వస్తాను. అత్తయ్య, ఇప్పుడు ఏళ్ళదు అత్తయ్య? ఏమ్మా? మా నోటితో ఎలా చెప్పాలో సిగ్గుగా ఉంది అత్తయ్య. మీరు ఇలా గుడికి వెళ్ళగానే మావయ్య గారు కనకం ఈ గదిలోకి పిలిచారు. గంట అయింది కనకం గదిలోకి వెళ్ళి, ఇంతవరకు వేసిన తలుపు తీనేలేదు. ఈ సమయంలో మీరు దేవుని ప్రసాదం ఇవ్వడానికి లోపలికి వెళితే ఏదైనా రసాభాసం. చిత్ర, మీ మామగారు మనసు బాగాలేక తాగుతున్నారు గాని దాసీదాంతో చిటి అలాంటి పని ఎప్పుడూ చేయరు. అక్కడే ఉండి చూస్తూ ఉండండి. వచ్చే కనకం. ఏంటక్క? అక్కేమిటి అక్క? ఏంకా, నీకేం మైరోగమే? గుట్ల గొప్పల గుట్లేస్తుంది. ఎందుకక్క అలా కోపడతారు? కోపడుతున్నారా? చేయవలసిన వెధవ పనులనే చేసి అయ్యో భగవంతుడా, నేను ఎవరితో చెప్పుకోనరా? కర్మ కర్మ కర్మ. ఏమైంది? అయ్యో, ఈ అన్యాయాన్ని ఎవరితో చెప్పుకోనరు? మాతో చెప్పుకో. పొరే సుందరం కుమార్, అయ్యో అయ్యో అమ్మా. అవును, ఎందుకమ్మా ఏడుపు? అయ్యో, ఈ ముసలాయనకి పట్ట పగలు ఇవేం బుద్ధులరా? ఏ ముసలాయన అంటున్నారక్క? నరికేస్తాను, చేయవలసిన వెధవ పనులని చేసి మాట్లాడుతున్నావా? అయ్యో అమ్మా, అసలు విషయం ఏమిటో చెప్పకుండా ఊరికి అరుస్తుంటే ఏం తెలుస్తుంది? అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. అది నీతో ఎలా చెప్పను రా, ముందు దీన్ని మెడపట్టి బయటికి గెంటే. ఎందుకక్క నన్ను గెంటేమంటున్నారు? నేను బుద్ధిలోనే ఉంటున్నాను కదా. నోరు మీదే రామరామా రామరామా. శనివారం అందులో పట్ట పగలు భగవంతుడా. ఏదో జరిగింది. ఏంటది వసూలు డాక్టర్ బావా,
డబ్బు అవసరం వచ్చి ఈ యజమాని బావ దగ్గర 200 అడిగి తీసుకున్నాను. మీరంతా ఇలా అపార్థం చేసుకుంటారని తెలిస్తే నేను అడిగి ఉండేదాన్ని కాదు. ఇదిగోండి. అసలు విషయం బయటపడేసరికి ఏడు పొందలేటావా? నక్క గుంటనక్క. ఏమిటి ఏమిటి గోళ, ఏం జరిగింది? యజమాని బావ చాలండి, మీరు చేసిన ఘనకార్యం చాలక పైగా వెనకెత్తుస్తున్నారు. రామరామ రామరామ కనక నువ్వు పోయే చూడండి యజమాని బావ. అందరు నన్ను పోపు అంటున్నారు. దానిందురా బొమ్మంటున్నారు, అదేం తప్పు చేసిండ్రా? మీ అమ్మకం ముసల్తనం వస్తుంది, ఆరోగ్యం అంతత మాత్రం నా అతి గతి అది చూడలేకపోతుంది. పాపం కనకం బావ, యజమాని బావ అంటూ నాకు ఏం కావాలంటే అది ఇస్తూ నా అవసరాలన్నీ తీరుస్తుంది. ఇప్పుడు దాన్ని బొమ్మంటే నేను ఏం కావాలరా? సుందరం నాకు ముసల్తనం వచ్చిందట. చూడండి అన్న, మీరు ఈ వయస్సులో అయ్యో అయ్యో కనక నువ్వు పోలే. కనకం ఇంట్లోంచి వెళ్ళడానికి వీలేదు, నేను వెళ్ళనివ్వను. అమ్మా నువ్వు లేకపోతే నేను మాత్రం ఎందుకమ్మా ఇంట్లో? నేను వచ్చేస్తాను. మీరంతా వెళ్ళిపోతే నేను మటుకు ఎందుకు? పదని పోరా లక్ష్మి. వాళ్ళు కుర్రవాళ్ళు, వాళ్ళకి తెలియకపోవచ్చు ఇన్ని సంవత్సరాలు నాతో కాపురం చేశారు. నా మనసు ఏమిటో నీకు తెలియదు. మీరేం చెప్పక్కర్లేదు, రండి రండి. మీరెవళ్ళు వెళ్ళనక్కర్లేదు, మనలో మనస్పర్ధలో మనలోనే ఉండనివ్వండి. ఇన్నాళ్ళు నలుగురిలో ఊహం అనిపించుకున్న నా కుటుంబం, నా వల్ల నవ్వుల పాలు కావడం నాకు ఇష్టం లేదు. మీ అందరికీ కాని వాడిని నేనేగా, నేనే అవుట్ హౌస్ లో ఉంటాను. కనుక యజమాని బావా, ఎందుకు అలా విచారంగా ఉన్నారు? నా వల్లేగా మీకు పోట్లాట వచ్చింది, నా కోసం మీరు విడిపోవడం బాగాలేదు. నేనే వెళ్ళిపోతాను, నన్ను పోనివ్వండి యజమాని బావా. వద్దు కనక, నువ్వు నా కూతురు లాంటి దానివి. పెళ్ళమైనా పిల్లలైనా నాకు కావాల్సింది న్యాయం. దొంగతనంగా నువ్వు నాకు ఐస్ వాటర్ తెచ్చిచ్చినందుకు నిన్ను పనిలోంచి తీసేయాలని వాళ్ళందరూ పట్టుబడితే నేనూరుకుంటానా? నువ్వు ఇక్కడే ఉండు. ఇదేదో దృష్టిదోషం, కానీ కొన్నాళ్ళు ఇలా దూరంగా ఉండటం అందరికీ మంచిది. అలానే ఎంతసేపు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటారు? నిద్రపోండి యజమాని బావా. నాకు నిద్ర రావట్లేదమ్మా. అలా అనకండి యజమాని బావా. చిన్నప్పుడు నేను నిద్ర నాకు ఏడుస్తూ ఉంటే మా అక్క ఒక జోలపాట పాడేది, ఆ పాట వింటూ నేను నిద్రపోయేదాన్ని. ఆ పాట పాడిన యజమాని బావా? పాడు. అలాగే
అమ్మా గీత చిత్ర ఏమిటమ్మా ఇలా వచ్చారు? మిమ్మల్ని చూడాలనే మావయ్య. ఇంద్రభవన్ లాంటి ఇంట్లో భార్యా బిడ్డలతో ఎంతో ఆనందంగా కాపురం చేసుకునే మీరు దిక్కులేని వారిలాగా ఈ అవుట్ హౌస్ లో ఒంటరిగా బిక్కు బిక్కుమంటూ ఉంటున్నారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయి. మీరు ఎంతగా కుమిలిపోతున్నారో ఇప్పుడే మాకు అర్థమైంది. ఊరుకోండమ్మా, ఊరుకోండి. నేను ఎక్కడుంటే ఎలా ఉంటే మీరంతా క్షేమంగా ఉంటున్నారు. నన్ను అపార్థం చేసుకున్నా నా కొడుకులిద్దరూ రామలక్ష్మంలాగా కలిసిమెలిసి ఉంటున్నారు. నాకదే చాలు. చాలా సంతోషం మావయ్య. మేము కోరుతున్నది కూడా అదేలేండి. వెళ్ళొస్తాం మావగారు. వస్తాం మావయ్య. మంచిదమ్మా, వెళ్దాం. మావని చూస్తుంటే భలే జాలేస్తుంది. నాకు జాలిగా ఉంది, చాలా జాలిగా ఉంది. ఈ దశరథ మహారాజ పంచ ప్రాణాలు ఎక్కడున్నాయో నాకు బాగా తెలిసిపోయింది. ఇదిగో ఈ రామలక్ష్మణ మధ్య మన రగడ పెంచామంటే చాలు. హా కుమార, హా సుందర అంటూ మన గోపాలరావు మా గుండె పగిరెట్టు గోలపడతాడే, గోలపడతాడు. ఏ చిత్ర, ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏమైంది? ఏమిటి నిలుగంట? పాలకలేవా? బాత్రూమ్ లో ఏమైనా పండుగొక్కు దూరిందా? పండుగొక్కు దూరింటే దాని ప్రాణాలు. మరి ఏమైందో చెప్పు. ఏమైందో చెప్పు. నేను స్నానం చేస్తూ ఉంటే బాత్రూమ్ కిటికీల నుంచి మీ అన్నగారు దొంగు చేస్తారా? మా అన్నయ్య ఎప్పుడు అలాంటి పని చేయదు. పరాయి ఆర్గాన్ చూస్తేనే పారిపోయా మా అన్నయ్య. ఎంబీబీఎస్ అయితే ఎక్కడ ఆర్గాన్ చేయబట్టుకుని వైద్యం చేయాల్సి వస్తుందో అని భయపడి పశు వైద్యం చదివిన మా అన్నయ్య నువ్వు స్నానం చిచ్చి ఈ జన్మలో నమ్మను. మీరు నమ్మరు, నాకు బాగా తెలుసు. ఆ రోజు అట్లాగే మీ నాన్నగారు తాగుతున్నారని చెప్తుంటే నన్ను నమ్మకుండా నాతో బాధించారు. ఆడవాళ్ళని చూసి మూతి ముడుచుకునే మీ అన్నయ్య లాంటి ముచ్చుండి అసలు నమ్మకూడదు. ముందు ముందు మీకే తెలుస్తుంది లేండి. అయ్యో నా రాత, అందరు మీలాంటి శ్రీరామచంద్రమూర్తులే ఉంటారండి. అసలు మీకు లోకం తెలియదు కదా. ఏమండి మీరు ఎట్లా ఎంబీబీఎస్ పాస్ అయ్యారో? ఏమిటి గీత? నేను స్నానం చేయాలి. ఇక్కడ కాదండి, బాత్రూమ్ లో. అలాగే లేవండి. ఎందుకు వీపురుద్దాలా? అది కాదండి, బాత్రూమ్ కిటికీ అద్దం పగిలిపోయింది. అక్కడి నుంచి ఎవరు తొంగి చూస్తున్నట్టు అనుమానంగా ఉంది. వచ్చి పేపర్ అతికించండి. ఈ వేళకి ఎలా సర్దుకు రేపు చూస్తున్నాను. నాకు సిగ్గే వస్తుందండి. ప్లీజ్ ప్లీజ్ లేవండి. బంగారు నన్ను నిద్రపాటు చేశాం. ఏం ఒక్కరోజు కిటికీ గతం లేదు, కొమ్మ మురిగిపోతుందా? హాయిగా తలగాలు స్నానం చేసి ముందా పేపర్ అతికించండి. అతికిస్తాను రండి. అబ్బాబ్బాబ్బా, ఈ గీత ఎప్పుడు ఇంతే? పడుకోమంటే పడుకోదు, నన్ను పడుకోలేవదు. కర్మ కర్మ. మీ తమ్ముడు గారి ఫోన్ లో నాకు ఏమంతా చెప్పేస్తా.
ఇందులో సార్, ప్రతి ఇంట్లో జరిగే బాగుంది కదా సార్. ఎక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే అరే కుమార్, తెలుసో తెలియకు ఏదో చిన్న పొరపాటు జరిగితే 10 మందిలోనూ దండోరం వేసి నా పరుగు తీస్తావా? నిన్ను నిన్ను నొప్పి భరించలేని డాక్టర్ గారు. ఏమైందయ్యా? ఏం లేదు సార్, రోడ్డు మీద ఓ అందమైన అమ్మాయి దాని మొగుడు వెళ్తున్నారు సార్. నేను ఆ పిల్లను అలా చూసి ఇలా కండు తీశానండి. అంతేనండి, మన లంపగా కొట్టానండి దాని మొగుడు. కోపం వాచిపోయింది సార్. ఏ చూపెట్టు. పరాయి వాడి పెళ్ళాన్ని కన్ను కొడితే ఇదే మందు. చిచ్చి, అన్నయ్య అనుకుంటే వచ్చే రోగులు కూడా ఇలాంటి పడుతున్నా. నీకేందా మండిపోతున్నా రాజకీయ అనవసరంగా నోరు పారేసుకో. తమ్ముడు, పశువులకు వైద్యం చేసి చేసి నువ్వు ఒక పశువులా తయారయ్యా. కుమార్, మహారాష్ట్రానికి భార్య ఉండగా తమ్ముడు భార్య నెమ్మదిగా మాట్లాడరా. ఎవరైనా వింటే నేనేం కావాలని వాళ్ళకి చెప్పొచ్చా? చేసిన వ్యభ పనికి ప్రవర్తించుకోవడం కూడా సిగ్గు లేకుండా. అరే, నేను చెప్పేది కాస్త వినరా. తమ్ముడు, ఒక కడుపును పుట్టాం, ఒక కంచంలో తిన్నాం, ఇన్నాళ్ళు కలిసి మెలిసి ఉన్నావరా. నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతే కలబలి కబురు నాకు రాసు. మర్యాద తగ్గించుకోవాలంటే నోరు ముసుకుని బయటనాడు. ఈ పాలు మొక్క నాకు చూపించావు. తమ్ముడు, ఆవేశంలో నువ్వేమన్నా అపార్థం చేసుకునేటంత అభ్యర్థుడు కాదురా నీ అన్న. మన అన్యోన్యత చూడలేని ఏ దేవతకు కట్టుకుంటాడు. తమ్ముడు, హరిలో రంగ హరి సాయి గారి పని హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి. ఇదేమో మీ పిండి, ఇదేమో మీన పిండి. రుబ్బేదేమో మీ ముద్దుల భార్య. ఆవిడేమో మహారాణిగా కాలు మీద కాలుస్తుని కూలీలో కనిపిస్తుంటే నువ్వు ఇక్కడ ఒప్పుకుంటే పుణ్యం ఇవ్వాలా? ఇది అన్నయ్య. అవునండి, నన్ను ఏం చేయమంటారండి? ఆవిడ అసలు పూచిక పుల్ల ముట్టుకోకూడదట, నీ అన్నగారి ఆజ్ఞ. నీకంటే రోషం లేదు కానీ వాళ్ళకే. అలాగే వాళ్ళందరూ అనుకుంటున్నారండి, లేకపోతే ఈ జాగ్రత్త నన్ను ఎత్తి మీద పెడతారా? అయ్యో భగవంతుడా. ఏమండి? అయ్యో నడుము పడిపోయిందండి. వద్దండి, ఏమండి వద్దండి. ఇది రూపు రోలు, ఇది పిండి. అది సరే, ఈ చాకరీ అంతా నువ్వే చేయాలా? ఇవాళ కొత్తగా చేస్తున్నానా? అక్కడేమో మీ చెల్లెలు. నా చెల్లెలు కాదండి, మీ తమ్ముడి గారి ముద్దల భార్య. ఆవిడేమో కాలం మీద కాలేసుకుని గాడగాడి చేస్తుంటే నీకు గాలి చేయాలి. అదే పడుతుంది. అమ్మో, ఆవిడ గారు ఏ పని చేయకూడదని మీ తమ్ముడి గారి ఆజ్ఞ. నా కర్మ అవేం పాటలు? వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు, తప్పేమైనా ఉందా? వాళ్ళు వేరే కాపురం వెళ్తున్నారు. నిజమా? మొగుడు పెళ్ళం బాత్రూమ్ లో ఆగండి, ఆగండి, గుసగుసలాడుకుంటే విన్నాను. సరే అయితే వాళ్ళకంటే ముందు మనమే పోదాం. వేరే కాపురం వద్దండి. వద్దండి, నోరు ముసుకోండి. వద్దండి. వేరే కాపురం వద్దండి. వేరే కాపురం వద్దండి. వేరే కాపురం, వేరే కాపురం. యజమాని బావ, డాక్టర్ బావలు ఇద్దరు దెబ్బలాడుకొని వేరే వేరే కాపురం వెళ్ళిపోతున్నారు. ఈ మనస్తాపాలు ఎలా వచ్చాయరా? అసలే నేను గుండెల మీద కుంపుడుతో కుమిలిపోతూ ఉంటే ఇంకా నన్ను చిత్రహింస చేస్తారెందుకురా? అమ్మా, నిజం నువ్వు విన్నావంటే నీ గుండె పగిలిపోతుంది. అమ్మా విన్నావా? విన్నారా? నిజం వింటే నీ గుండె పగిలిపోతుందట. నోరు మూసుకో. అమ్మా, నేను అసలు కోపంగా ఉన్నాను, అన్నదమ్ములు కొట్టుకుంటే అసహ్యంగా ఉంటుంది. చిత్ర, నువ్వు మీ ఇంటికి పో. గీత, నువ్వు మీ ఇంటికి పో. సుందరం కుమారం, ఏమిట్రా ఈ కొడవ? నా కొడుకులు
ఎవరు కాపురం వెళ్ళిపోతున్నారు. ఎందుకురా ఈ విడిపోవటం? మీరంతా కలిసి ఉండాలి, సుఖంగా ఉండాలి, ఇంకా అభివృద్ధిలోకి రావాలనే తలంపుతోనేరా నేను ఇన్ని బాధలు ఇన్ని అవమానాలు సహిస్తున్నాను? నా మాట వినండి నాయన, ఐకమత్యంగా ఉండండి రా, ఈ కుటుంబ గౌరవాన్ని కాపాడండి బాబు. ఇంకొకరికి బుద్ధి చెప్పే యోగ్యత నాకుందా అని తనకు తాను తర్కించుకోవాలి. చిత్ర నువ్వు మామగారు, గీత నువ్వు వెళ్ళు, అత్తగారు, చిత్ర నీకా చెప్పండి, కొట్టండి, గీత చేతులు వినిపించట్లా, సుందరు చిత్ర పదమంటే, గీత పద, వేరే కాపురం వెళ్ళిపోతున్నాను, వేరే కాపురం వెళ్ళిపోతున్నాను, వేరే కాపురం వెళ్ళిపోతున్నాను. అయిపోయింది, కళకళలాడుతూ చిరునవ్వులతో చిండులాడే ఈ ఆనంద మందిరం చివరికిలా శిథిలాలయంగా మారిపోయింది. ఇక నేను ఉండలేను, నేను బ్రతకలేను. నన్ను ముట్టుకోకండి, నేను మీకు పనికిరాను, మీకు పనికిరాను. లక్ష్మి లక్ష్మి నువ్వు కూడా వెళ్ళిపోయావా? అందరూ నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయారా? భగవంతుడా, ఐకమత్యానికి నా కుటుంబమే ఆదర్శమని ఎలిగెత్తి చాటిన నన్ను ఏకాకిని చేశావా? నాకెందుకు ఈ శిక్ష, నీకెందుకు ఆకాంక్ష? నాన్నని మనకు దూరం చేసి నీ కాపురం కన్నీటి కాలువ చేసిన గోపాలరావు ఇప్పుడు తన భార్యకు బిడ్డలకు దూరమై తాను ఏకాకిగా కన్నీటి సముద్రములు చుక్కాలి లేని నావలాగా కొట్టించిపోతున్నాడు. మమ్మల్ని ఇద్దరిని పుట్టింటికి వెళ్ళిపోమన్నారు. కంగారు పడుకు, వేరే కాపురాలకు ఇల్లు చూస్తున్నారు. ఇక మీదట అన్న తమ్ముడు తండ్రి కొడుకులు మొగుడు పెళ్ళాం, ఒకరి మొగ ఒకరు చూసుకో. ఇప్పుడు నాన్నగారు ఉంటే ఎంత సంతోషించే. సత్యం కదరా? అవునరా, సత్యమే. కాళీ లేదండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది బాబు. మేము గోపాలరావు గారి కొడుకులు అండి. మీరు మేనేజర్ సత్యం గారు కదా? అవునాయనా. కొంచెం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తారా? మీ అమ్మాయి చిత్ర నా భార్య అండి, మీ అమ్మాయి గీత నా పెళ్ళం అండి. చాలా సంతోషం బాబు, నన్ను మా ఇంటికి చేర్చండి. అలాగే లేవండి, లేవండి. అన్యాయం చేసిన గోపాలరావుని మీరు ఇంకా కనికరిస్తున్నారా? పచ్చని మన సంసారాన్ని పాడు చేసిన ఆయన్ని మీరింకా గౌరవిస్తున్నారా? ఆనాటికి ఈనాటికి గోపాలరావు గారు పూజనీయులమ్మా. మనకు అన్యాయం చేసింది ఆయన కాదమ్మా, వేరే పెద్ద మనుషులు. ఎంత పొరపాటు చేశాం, అపార్థం చేసుకుని మామగారిని అనవసరంగా హింసించాం. కథలు అల్లి కళ్ళలు చెప్పి అత్తగారికి మామగారికి మనస్పర్ధలు రేపి అన్నదమ్ముల్ని వేరు చేశామే. ఎంత పని చేశారమ్మా. అయ్యో ఓ అమ్మ, అమ్మ ఓ నాన్న, తమ్ముడు అమ్మ. అమ్మా చూశారా అమ్మా, నాన్నకి ఎవరో అన్యాయం చేశారని ఆవేశపడ్డారే తప్ప ఎలాంటి కష్టాలు ఎదురవుతాయో ఆలోచించలేకపోయారు. గోపాలం, వ్యాపారంలో నీ వాటా మా పేరు రాసేసి
నెత్తి జంగేసుకుని సన్యాసుల్లో కలిసిపోయినట్టు రెండు అక్షరాలు గీసిపడేసి ఒక చిన్న సంతకం పెట్టారా? పెట్టారా ఏమిటయా? నేను ఏదో చెప్పి దానిలో తీసుకొస్తా ఉంటే అల్ల కొడతావేటి? రే గోపాలం, నీకు పిల్లలు లేరు, పిల్లలు లేరు, ఇంత ఆస్తి ఎందుకురా? ఆ పేరు రాశారా బాబు? ఏమిటయా అది? నేను ఏదో చెప్తున్నాను, అతను వింటున్నాడు, రాయిపోతున్నాడు, ఈ లోపల కొడతావేంటి? నా అలాగే ఎటువంటి రాసిన కూడా నేను రాయని కొట్టలేదా? కొట్టలే కట్టయా బాబు. కరెక్ట్, సమయానికి వస్తున్నాను. తండ్రి ఎదటనే కొడుకులు చిత్రహింస చేద్దాం, అప్పుడు చచ్చినట్టు వాటాలు మన పేరిట రాస్తాడు. కిట్లు మన్నావా? నీ కొడుకుల్ని నీ ఎదురుగుండానే పొడి చంపేస్తాం. నాన్న, నాన్న, మా తప్పులు క్షమించండి నాన్న. మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం, క్షమించండి నాన్న. క్షమించేవరా? ఏమైనా సరే ఆస్తి మొత్తం రాయకండి. వద్దు నాన్న, సొంతం పెట్టద్దు. అయ్యగారిని అందరూ విడిచిపెట్టి వెళ్ళారని విని చూడడానికి వచ్చాను. తీరా వస్తే అయ్యగారిని, అబ్బాయిల్ని పాపర్స్ రవణ చేత పుట్టిస్తున్నారు. అక్కయ్యా, మొదలెడతాం పద. ఇటుకదు అని పేరు నాన్న. ఈలోగా మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి, మేము వస్తాం. బాబు,
డబ్బుని ఏం చేశావు? చక్కని చుక్క చెంచులకి ఇచ్చావు. ఆ తర్వాత మీ నాన్న మీద పడేసి ఆ రాత్రి రాత్రి అతన్ని మాయం చేసావు. సత్యం, నువ్వు తప్పించుకొచ్చి మా బొమ్మ ఉంచావురా? నీ వాటా రాయించుకోవాలని వచ్చావు? అమ్మా, మా వాటా రాజేస్తాం బాబు. చేసిన పనికి చంపలేసుకుని బుద్ధిగా ఉన్నాన్రా. గోపాలరావు గారు, తెలియక మా అమ్మాయిలు శపథం చేసి మీ అందరినీ కష్టాల పాలు చేశారు. వీళ్ళని క్షమించండి బాబు. క్షమించండి అత్తగారు. ఏమండి క్షమించండి? నాదేం లేదు, అంత మా అమ్మ ఇష్టం. క్షమించండి మామగారు. ఏమండి క్షమించండి? మా నాన్నగారు ఇష్టం. బాబయ్య, వాళ్ళని క్షమించండి యజమాని బావా. క్షమించండి బాబు. లక్ష్మి, ఏం చేద్దాం? కోరి వచ్చిన కోడళ్ళు, కుటుంబానికి కోటి దీపాలు వెలగండి. చిత్రగీత మళ్ళీ మన పిల్లలు మన పిల్లలు మళ్ళీ మన పిల్లలు అయిపోయారు. తప్పింది ఇక్కడ మూడో లేదా? నాకు మనవరాలు మనవలో పడిపోతున్నారా? మిమ్మల్ని ఇద్దరు క్షమించాలా? సరే, ఈ సంతోష సమయంలో అందరూ ముందు భోజ్యత పడలేదు.